మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంచ్కి వచ్చేసిన మీడియా వారికి, టు ఆల్ ద జర్నలిస్ట్ అండ్ మ్యూజిక్ షాప్ మూర్తి కాస్ట్ అండ్ క్రూకి అండ్ అలానే యూట్యూబర్స్కి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ స్పెషల్గా ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చేసిన మా డైరెక్టర్ అజయ్ భూపతి గారికి హార్డీ వెల్కమ్ టు ద మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంచ్ ఈవెంట్. అండ్ ఫస్ట్ లుక్ చూశాక అర్థమైపోయింది, అజయ్ ఘోష్ గారిని చూశాక ఓకే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉండబోతోంది అని చెప్పి. అండ్ ఫర్ ష్యూర్ మ్యూజిక్ షాప్ మూర్తి అన్న టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు, చూడంగానే అర్థమైపోతూ ఉంది మనకు. అండ్ భానుచందర్ గారు, గుడ్ టు సీ యూ, చాలా రోజుల తర్వాత చాలా ఆనందంగా ఉంది, సో హ్యాపీ టు సీ యూ. ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి గారు అండ్ అలానే రంగారావు గారపాటి గారు ప్రొడ్యూసర్స్గా, శ్రీనివాస్ గారి సినిమాటోగ్రఫీలో అండ్ అలానే పవన్ గారి మ్యూజికల్లో అండ్ మోయిన్ మాస్టర్ గారి అద్భుతమైన కొరియోగ్రఫీలో, మోయిన్ మాస్టర్ గారి పాటలు డాన్సులు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, ఫుల్ ట్రెండింగ్ అయిపోతూ ఉన్నాయి. అండ్ అలానే నాగేశ్వర్ రెడ్డి గారి ఎడిటింగ్ స్కిల్స్తో అండ్ ఫస్ట్ డెబ్యూడెంట్గా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నటువంటి శివ పాలడుగు గారికి హార్డీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం. అండ్ మాకు కొంచెం కథ గురించి ఐడియా ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళందరూ పనిచేయడం. ఫస్ట్ ఫిలిం నాగేశ్వర రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం శివ పాలడుగు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ వెరీ ఓన్ సీనియర్ యాక్టర్ భానుచందర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా రోజుల తర్వాత చూడడం చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని. అండ్ ఆర్ తెలుగమ్మాయి, ఆర్ వెరీ టాలెంటెడ్ చాందిని చౌదరి గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ ఆల్రౌండర్, ఆర్ వర్సటైల్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ చాలాసేపటి నుంచి మన డైరెక్టర్ అజయ్ గారు వెయిట్ చేస్తున్నారు కాబట్టి గ్రూప్ పిక్చర్ తీసేసి ఆయనతో మాట్లాడించేశాక మిగతా కార్యక్రమం కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ విత్ ఆల్ ద కాస్ట్. అజయ్ భూపతి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ముందుగా ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి మన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అజయ్ భూపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను టీజర్ చూసా, నిజంగా చెప్తున్నా నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్వాలిటీ కనిపిస్తుంది టీజర్ టీజర్లో. అండ్ మ్యూజిక్ బాగుంది, నాకు ఇక్కడ పవన్ అంటే ఎవరో తెలియదు, మీరా, హాయ్, సూపర్ ఉంది అసలు మ్యూజిక్. అండ్ శివ కూడా చాలా బాగా డీల్ చేశాడని అనిపిస్తుంది డైరెక్టర్, ఎందుకంటే ఈ రోజుల్లో టీజర్ ట్రైలర్స్ చూసి చెప్పేయచ్చు. అలాగే నాకు అనిపించింది ఏంటంటే టీజర్ చూసి ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని అనుకుంటున్నా. మ్యూజిక్ ఏంటది మన మ్యూజిక్ షాప్ మూర్తి షాప్ కొట్టు, మ్యూజిక్ కొట్టు మూర్తి అంటే సరే ఓకే. నేను ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే ఇక్కడ 25 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక 50 ఇయర్స్ ఉన్న ఒక అంటే 50 ఇయర్స్ ఉన్న ఒక మన అజయ్ ఘోష్ గారు లాంటి
వ్యక్తి అజయ్ ఘోష్ గారు కానివ్వండి, లేకపోతే ఎనీ క్యారెక్టర్ 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి, అంటే ఆ ఎమోషన్ ఎలా ఉందంటే 50 ఇయర్స్ ఉన్న వ్యక్తితో ఒక యంగ్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తే, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది చాలా బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే నా ఫ్రెండ్స్ అందరూ నేను ఊళ్ళో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఏజ్డే, అంటే నాకన్నా బాగా ఏజ్లో పెద్దవాళ్ళు అందరూ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి బోలంత నేర్చుకోవచ్చు. నాకు ఎంత ఇష్టం అంటే ఆ క్యారెక్టర్స్, అందుకే మీరు ఆర్ఎక్సాండర్ చూస్తే డాడీ క్యారెక్టర్ కానివ్వండి, మహాసముద్రంలో చుంచుమామ క్యారెక్టర్ కానివ్వండి, మంగళవారంలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నాకు బాగా ఇష్టం. అందుకే ప్రతి సినిమాలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది నా అన్ని సినిమాల్లో, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు పంచేస్ అన్నీ వేరే ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించే విధానం వేరుంటుంది. సో ఆ రెండు ఏం కలిపారో నాకు తెలియట్లేదు ఈ మూవీలో, అది మూవీ చూస్తే కానీ తెలియదు అనుకుంటా. కానీ బోల్ అన్ని జ్ఞాపకాల ఏమంటారు పొదరిల్లు అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్లో చూపించుండొచ్చు, ప్లస్ ఆయన ఆ ఏజ్లో పెట్టుకున్న ఎయిమ్ ఏంటో మరి నాకు ఈ టీజర్ చూస్తే తెలియలేదు, హైడ్ చేశారు డైరెక్టరు. ఆ ఎయిమ్ తీర్చడానికి చాందిని ఏం చేసింది అనేది ఏమైనా ఉంటుందేమో మరి సినిమాలో, మేబీ వాళ్ళిద్దరు జర్నీని చూడొచ్చు అనుకుంటా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో. సో నాకైతే ఏదో ఎక్కడో టచింగ్ అనిపించింది చూసిన వెంటనే, చాలా బాగుంటుందని అనిపిస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఆ ప్రొడ్యూసర్ అండ్ ఇంకా డైరెక్టర్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ టీం అందరినీ చూస్తుంటే కొత్త వాళ్ళగా కనిపిస్తున్నారు, సేమ్ నాకు ఆర్ఎక్సాండర్ టైంలో మా టీం ఎలా ఉన్నామో అలా కనిపిస్తున్నారు. డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. నేను మంగళవారంలో ఒక టైప్ ఆఫ్ కాశీరాజ్ అనే క్యారెక్టర్లో ఒక టైప్ ఆఫ్ టిపికల్ క్యారెక్టరైజేషన్లో చూపించి అజయ్ ఘోష్ గారిని మీరు అందరూ చూసారు. సో ఇప్పుడు ఇది చూస్తుంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, విలన్గా కూడా చూసాము, నా దాంట్లో కామెడీ, ఇక్కడ చూస్తే ఎమోషను, అంటే కంప్లీట్ అన్ని రకాలుగా పండించే ఆర్టిస్టులు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు మనకి. అంటే ఇది వారు కోట గారు ఉండేవారు, నేను డెఫినెట్లీ చెప్తాను, కోట గారు, కోట శ్రీనివాసరావు గారు స్థాయికి అజయ్ ఘోష్ గారు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా, నేను డెఫినెట్లీ నేను వెళ్తారని కూడా నాకు గట్టి నమ్మకం. ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేయడం కాదు, అందులో ఆడియన్స్కి నచ్చేటట్టు చేయడం అనేది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. ఇంతకుముందే ఒకసారి చెప్పా, మంగళవారం చేస్తాను సేపు, అబ్బాయి ఇది ఏం క్యారెక్టర్ అబ్బాయి, ఆడియన్స్కి ఎక్కుద్దా అబ్బాయి అని అంటానే ఉన్నారు. ఈరోజు మొత్తం మంగళవారంలో ఆయనది ఎంతలా అయిపోయిందంటే ఎక్కడ చూసినా మీమ్స్, పొలిటికల్ మీమ్స్ కూడా, కొన్ని పొలిటికల్ పార్టీసే వాడుతున్నాయి ఆయన మీమ్స్, మా మంగళవారంలో ఆయన చెప్పిన డైలాగ్స్ అవి, అంతలా ఫేమస్ అయ్యింది ఆ క్యారెక్టర్. అలాగే దానికి మించి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్ ఫేమస్ అవ్వాలని, ఇందులో హీరో అంటున్నారు, అదే అన్న హీరో అంటే జీన్ వేసుకోవచ్చు, కోట్ వేసుకోవచ్చు, కొంచెం క్యాప్ అది పెట్టుకురావచ్చు కదా, ఎందుకని ఇలా. ఇంకా హీరోగా కూడా చాలా సినిమాలు చేయాలి. అలాగే చాందిని చౌదరి తను చేస్తున్న సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ మూవీస్, సమాంతరంగా హీరో క్యారెక్టర్కి ఉండేటట్టు చూసుకుంటుంది తను, అంటే ఆ తనలా సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే ఏవి పడితే వచ్చేస్తే చేసేయకూడదు. నేను తన సినిమాలు అన్నీ చూశాను రీసెంట్గా, గామి కూడా, తనకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్కి ఇంకొకసారి శివగారు, అలాగే భానుచందర్ సార్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను సార్. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది, నిజంగా బాగుంది సార్, చాలా బాగుంది అసలు, చాలా చూడగానే బాగుంది, ఇంకోసారి చూడాలనిపించింది. అలా అనిపిస్తే ఈ రోజుల్లో అసలు ఇంకా మోర్ ట్రైలర్ ఇంకా అదిరిపోద్ది అని అనిపిస్తుంది. సినిమా దానికి మించి ఉంటుంది, అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటున్నారు మేబీ. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ, నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ డిఫరెంట్ టైటిల్, హీరో అజయ్ ఘోష్, వాట్ ఎ డిఫరెంట్ హీరో. అఫ్ కోర్స్ చాందిని చౌదరి, షీఈస్ ఎ డిఫరెంట్ హీరోయిన్, బికాస్ ఇప్పుడు హీరోయిన్ అంటే నాలుగు స్టెప్లు వేయడం, నాలుగు పాటలు పాడడం, లేకపోతే సమ్ రొమాన్స్ చేయడం, లేకపోతే ఊరిని ఏడుపు సీన్స్ రెండు చేయడం, హాస్యం సీన్స్ రెండు చేయడం కాదు. షీ
chooses a role according to the subject and she puts her life into the role. బికాస్ నా అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను చూశాను, అమ్మాయితో నేను చేశాను కాబట్టి ఐ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ఫర్ దిస్ థింగ్. షీ డజంట్ కేర్ వెదర్ ఇట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్ ఆర్ యాంటీ సబ్జెక్ట్. బట్ తను ఆ క్యారెక్టర్ ఒకసారి ఒప్పుకున్నాక దానికి జీవం పోస్తుంది. అండ్ దిస్ గర్ల్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ ఐ నో, బికాస్ ఇది కొన్ని కొన్ని పార్ట్స్ చూసాను ఈ సినిమాలో చాలా బాగున్నాయి. అజయ్ ఘోష్ గారు అంటే చెప్పకర్లేదు, హీస్ అ వర్సటైల్ ఆర్టిస్ట్. అండ్ ఇందాక మన యంగ్ డైరెక్టర్ చెప్పినట్టు మా కోట శ్రీనివాసరావు గారి రేంజ్కి తప్పకుండా చేరతారైనా చేరి ప్రతి క్యారెక్టరు డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి. బికాస్ ఒక పిక్చర్ ఒక బ్రాండ్ అయిపోతే అదే బ్రాండ్లో మన వాళ్ళు వచ్చి ఇది సార్ దీంట్లో ఇప్పుడు నాకు అలాగ పోలీస్ క్యారెక్టర్ చేశాక సార్, ఇంగ్లీష్ ఇన్స్పెక్టర్ సార్, డిఐజీ సార్, డీజీపీ సార్ అన్నీ ఆ పోలీస్ క్యారెక్టర్లో వచ్చేవి. అలా కాకుండా అజయ్ ఘోష్ గారు, యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్, డెఫినెట్గా మీకు మంచి ఈ పిక్చర్ తోటి మంచి ట్విస్ట్ వస్తుందని, ఆ ట్విస్ట్ రావడమే కాకుండా మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి జనం మెప్పు పొందాలి, మీరు పొందుతారు. యూ కేపబుల్ ఆఫ్ దట్, ఆల్ ది బెస్ట్. అండ్ చాందిని, లైక్ యూ సెడ్, షీఈస్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ ఇప్పుడు మన ఈ అమ్మాయిని పోల్చాలంటే హిందీలో నాకు జయబాదురు గుర్తొస్తుంది. షీఈస్ నేను అసలు ఆర్టిస్టులో హిందీ ఆర్టిస్టులో ఫస్ట్ ఫ్యాన్ అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ జయబాదురి. ఆ అమ్మాయి చూశాక ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. జయబాదురి మోడర్న్ క్యారెక్టర్స్ చేయొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మాండంగా చూస్తుంది. అలాగే ఈ అమ్మాయి కూడా, నేను ఈ సినిమా గురించి ఏం చెప్పా పెద్ద కథ కదా అని చెప్పను, మీరు సినిమా చూడాలి. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, ఎవ్రీ ఫీమేల్ అండ్ మేల్ అండ్ విత్ ద ఫ్యామిలీ ఈ సినిమా చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మ్యూజిక్ షాప్ పూర్తిలో అసలు ఈ క్రిస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే, ఒక ఫాదరు ఒక డాటరు వాళ్ళిద్దరు మధ్యన వచ్చే విభేదాల గురించి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆ క్లాషే, ఫాదర్ అండ్ సన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ కానీ, ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ 90% హౌసెస్లో ఈ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని డైరెక్టర్ శివ అద్భుతంగా డీల్ చేశాడు. అండ్ ద కెమెరామెన్ ఈజ్ అ వండర్ఫుల్ కెమెరామెన్, చాలా చక్కగా డిఫరెంట్గా తీశాడు. నేను ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూసి మీరే చెప్తారు, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఐ విష్ ఎవ్రీబడి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ బెస్ట్ ఆఫ్ లక్. దిస్ ఫిల్మ్ షుడ్ రియలీ డూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్పెషలీ మీ మీడియా వాళ్ళు తప్పకుండా ఇలాంటి సినిమాలే మీరు బాగా ఎంకరేజ్ చేయాలి, సో దట్ వీ కెన్ గెట్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఆ తెలుగు ఫీల్డ్. లేకపోతే అన్ని రన్ ఆఫ్ ది మిల్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ సార్. ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు అంటలేదు, దిస్ ఇస్ ఆల్సో కమర్షియల్ ఫిల్మ్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్. ఐఎమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. శివా సార్ నన్ను అసలు ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసినందుకు, నాగేష్ సార్ అండ్ ఆల్ ది ఏడీస్, దే థాట్ ఐఎమ్ వర్త్ గివింగ్ టేకింగ్ అ ఛాన్స్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మా టీజర్ మీకు నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, చాలా కొత్త కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మానసి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నాని గారిని మాట్లాడవలసి. అండ్ థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నేను ఈ సినిమాలో సార్ కస్టెంట్ క్యారెక్టర్ చేసిండే. మీరు ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరూ మన ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి ఒక స్టోరీ ఉంటుందని ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అరే మన ఫాదర్ ఇలా ఉంటుండే, మన సిస్టర్ ఇలా ఉంటుండే అని ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ అందరు తొందరలోనే సినిమా వస్తుంది. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు శివన్నకి థ్యాంక్ యూ సో మచ్. సార్ మీతో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాందినక్క గురించి చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కని, అంటే చిన్నప్పుడంటే స్కూల్ చిన్నప్పుడంటే ఐ మీన్ నేను యాక్టర్ అవ్వాలనుకున్నప్పటి నుంచి చూస్తుండే స్కూల్లో ఉన్నప్పుడు మధురం షార్ట్ ఫిల్మ్. అండ్ అక్క లైఫ్లో మధురం షార్ట్ ఫిల్మ్ ఎలాగో, కలర్ ఫోటో ఎలాగో, గామి ఎలాగో, మ్యూజిక్ షాప్ పట్టు కూడా అలా ఉండిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్స్. అన్న మ్యూజిక్ ఫస్ట్ నేను ప్రీమియర్ చూసినప్పుడు డైరెక్ట్ వెళ్ళేసి చెప్పేసిండే అన్నకి, అన్న చాలా బాగుంది అన్న, చాలా నచ్చింది అన్న అని చెప్పిండే. అండ్ డిఓపి అన్న సీన్ అన్న థ్యాంక్ యూ అన్న, చాలా సపోర్ట్ చేసిండే నాకు షూట్లో కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రమేష్ గారిని మాట్లాడవలసి. కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఒక మంచి హిట్ సినిమా చూస్తారు, అది మ్యూజిక్ షాప్ మూర్తి.
ఇది 2 ఇయర్స్ జర్నీ. ఫస్ట్ నుంచి కూడా శివగారు పడ్డ తపన ఈ స్క్రీన్ మీద అంతా చూసుకున్న తర్వాత సక్సెస్ అనేది మాకు బాగా అర్థమైంది. బట్ దీనికి రికమెండ్ చేసింది మాత్రం మా అన్న అజయ్ గోషన్. దీన్ని శివగారు మాత్రం అంటే రేపు షూటింగ్ అన్నా కూడా నన్ను ఫైనల్ చేయలేదు. లాస్ట్లో ఫైనల్ చేసి ఒక 1 డే షూట్ అయిన తర్వాత ఓకే రమేష్ గారు నేను అంతగా ఫిక్స్ కాలేదు, నేను అనుకున్నది మీరు ఇచ్చారన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ శివ సార్, అందరు ప్రొడ్యూసర్ సార్, అందరికి మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఇంకొకసారి చెప్తున్నాను, ఇయర్లో మంచి బెస్ట్ మూవీ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలింను ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అలానే ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సార్. మంచి ఫిలిం, ఒక చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం, అట్ ది సేమ్ టైం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. సో ఇలాంటి మంచి ఫిలింని ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి మంచి ఫిలిమ్స్ ఇంకా తీయడానికి చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ అండి, ఈ సినిమాని మీకు నచ్చిన మీ ఒపీనియన్ని మీకున్న సోషల్ మీడియాలో కావచ్చు, వాటెవర్ ఇట్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్కడైనా సరే, ఈ ఫిలిం గురించి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి ఫిలిమ్స్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి ఫిలిమ్స్ చాలా వస్తాయి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అజయ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీతో యాక్ట్ చేయటం. సామనే గారు సార్, బాగుంది సార్. అజయ్ సార్, అజయ్ భూపతి గారు ఈ ఫిలింని సపోర్ట్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అజయ్ భూపతి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఆల్రెడీ మేము యూనిట్ చూసామండి, అంటే ఇందులో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరం చూసాము. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఇప్పటివరకు మనం తెలుగులో ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఇస్తుంది మూవీ. చాందిని గారి క్యారెక్టర్ ద్వారా అంటే ఈ జనరేషన్ సైకి ఎలా ఉంటుంది అనేది, అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ద్వారా ఒక 50 ఇయర్స్ ఏజ్ ఉన్న క్యారెక్టర్ సైకి, అంటే బేసిక్గా అన్ని జనరేషన్స్కి, ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ అండ్ ఇంతకుముందు జనరేషన్స్ కానీ, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్, అండ్ ఇందాక భానుచందర్ సార్ చెప్పారు ఎవ్రీ ఫ్యామిలీలో ఏవైతే క్లాషెస్ ఉంటాయో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉండే ఎమోషన్స్ కానీ, ఇవన్నీ చాలా ప్రాపర్గా శివగారు డీల్ చేశారు. అండ్ ఇది అలాగే మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ మూవీలో, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఇది అందరికీ, అంటే ఒక ఫ్యామిలీ అందరికీ కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డెఫినెట్గా కనెక్ట్ అయ్యే మూవీ అవుతుంది. ఈ మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. మ్యూజిక్ షాప్ మూర్తి అందరూ థియేటర్స్కి వచ్చి డెఫినెట్గా ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గెస్ట్ అజయ్ అన్నకి, థ్యాంక్ యూ, హీ జస్ట్ లెఫ్ట్. శివ ఈ కథ నరేషన్ ఇచ్చాడని నేను నా క్యారెక్టర్ గురించి ఏది చెప్పలేను. నేను చేసే ప్రతి సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్తే మీకు సినిమాలో ఉన్న ఒక సోల్ పాయింట్ తెలిసిపోద్ది. సో ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ ప్రైవేట్. ట్రైలర్ తర్వాత ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. అండ్ అజయ్ అన్న అండ్ ఐ వర్క్డ్ ఇన్ రంగస్థలం. సో అప్పుడు మేము ఆ సినిమాలో వర్క్ చేసాం, అక్కడ కొంచెం ఫ్రెండ్షిప్ అయింది. ఈ సినిమాకి లిటరలీ హీ హాజ్ డన్ ఎవ్రీథింగ్. అంటే నిజంగానే ఎలా అయితే సినిమాలో వయస్ గురించి మనం మాట్లాడుతున్నామో, అతను ఎప్పుడు కూడా ఏ ఎంతూజియాజంలో అయితే వచ్చి ఎవ్రీడే వర్క్ చేస్తారో, ఏదైతే ఎమోషన్స్తో హీ గో త్రూ దట్, నేను క్లోజ్గా ఉండి ఎవ్రీడే నాతో ఉన్న సీన్స్, మిగతా సీన్స్ నేను చూశాను. సో అన్న, ఐ హోప్ ఈ సినిమా మీకు చాలా చాలా థింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మేము సినిమా చూసాము, సో ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్ ఇస్ రియలీ గుడ్. శివ ఫర్ షూర్గా ఈ సినిమా తర్వాత ఇంకా కొన్ని సినిమాలు చేస్తారని ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. బికాజ్ ఈ మధ్య ఒక టీజర్ చూస్తే, వైల్ యూఆర్ డూయింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, మీరు ఎలా అయితే ఆ క్వాలిటీ చూస్తున్నారో, ఆ క్వాలిటీతో అందరికీ ఒక లాజిక్ వస్తుంది దట్
ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అనేది. సో యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ వెదర్ ద టీజర్ ఇస్ గుడ్ ఆర్ నాట్ అనేది. అండ్ త్వరలో ట్రైలర్ అండ్ విల్ బి రిలీజింగ్ ఇట్ ఇన్ ఆల్ పాన్ ఇండియా 4 languages. బికాజ్ కంటెంట్ ఈజ్ లైక్ మోటివేషనల్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. సో దర్ ఈస్ నో బార్ దట్ వీఆర్ హ్యావింగ్. సో వీఆర్ గోయింగ్ పాన్ ఇండియా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శివ అండ్ టు ద ప్రొడ్యూసర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ మ్యూజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. ఐఎమ్ సారీ, మహేష్ పోలోజు ఆ లిరిక్ రైటర్, ప్లీజ్ కమ్. మర్చిపోయాం, వెరీ సారీ. మహేష్ పోలోజు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అతను లేకపోతే హీ యాక్చువల్లీ రోట్ ఇట్ సింగిల్ కార్డ్. మొత్తం అన్ని లిరిక్స్ అతనే రాశారు. యా, నా యాక్చువల్లీ నేను చేసే ప్రతి సాంగ్కి తనే లిరిక్స్ రాస్తుంటాడు. వి బిన్ ట్రావెలింగ్ ఫర్ 7 years అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్, భానుచంద్ర గారు కానీ, లయ గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం వాళ్ళ ఫిల్మ్స్. మా ఫ్యామిలీలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలానే నేను షార్ట్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చేస్తున్న టైంలో ఒక్క షార్ట్ ఫిల్మ్ అయినా చాందినీ చౌదరి గారు చేసిన దాంట్లో మ్యూజిక్ చేయాలని అనుకున్నా. ఇప్పుడు ఏకంగా ఫిల్మే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు, మా మ్యూజిక్ టీమ్కి ఇచ్చినందుకు శివ గారికి థ్యాంక్ యూ. మీరు ఎక్కడ నన్ను వెతికారో తెలియదు కానీ, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద హోల్ మ్యూజిక్ టీమ్, కాలభైరవ అండ్ రాహుల్ సిప్లిగంజన అండ్ కారుణ్యాన అండ్ ఎవ్రీవన్, ఎవ్రీ సింగర్ హూ సాంగ్ ఫర్ దిస్ ఆల్బమ్, థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. కొంచెం టెన్షన్గా ఉంది కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంతే, జై హింద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు కానీ, చాందీ చౌదరి గారు, మిగతా ఆర్టిస్టులు కానీ, వాళ్ళు మించిన దానికి కష్టం సినిమాలు చూపడుతుంది. చాలా సినిమా వైజ్ కానీ అన్ని టెక్నికల్ టీమ్ కానీ చాలా బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఫ్రేమ్ కూడా పెద్ద సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా కనిపిస్తూ ఉన్నాయి. హార్డీ కంగ్రాచులేషన్ సార్, ప్లీజ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన మా అజయ్ భూపతి గారు, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాందిని గారితో నేను ఇంతకుముందు కూడా వర్క్ చేశాను. సో అందరికీ థ్యాంక్ యూ అండి. మూవీ బాగా వచ్చింది, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చి వెయిట్ చేసినందుకు అంతా. అండ్ సో దీస్ ఇస్ అవర్ ఫస్ట్ మూవీ ఇన్ అవర్ ప్రొడక్షన్. స్టోరీ నమ్మి యాక్సెప్ట్ చేసినందుకు అజయ్ భూపతి గారు, అజయ్ ఘోష్ గారు అండ్ చాందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ అట్లానే భానుచంద్ర గారికి, అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ఐ కెన్ సే ఇట్స్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బయోపిక్ మూవీ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో. ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుందని టీజర్ చూస్తే కొంచెం అర్థమైంది మాకు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మోర్ కాంటెంట్. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. యా, ప్లీజ్. ఓకే, సో బేసిక్గా అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అజయ్ భూపతి గారికి, ఎందుకంటే ఆయన్ని చాలా గంటసేపు నుంచి వెయిట్ చేయించాము, బట్ స్టిల్ ఆయన ఓపికగా కూర్చున్నారు, చివరిదాకా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం పైకి పెట్టు. థ్యాంక్ యూ టు అజయ్ భూపతి గారు. నెక్స్ట్ వచ్చేసరికి చాలా అనుకున్నానండి, ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు, బట్ ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను ఐ స్టార్ట్ ఆఫ్ విత్ అజయ్ ఘోష్ గారు అండి. ఎందుకంటే ఫస్ట్ నేను యాక్టర్గా ఆయనకి స్టోరీ చెప్పింది ఆయనకే. సో ఆయన ఒప్పుకున్నందుకు కానీ, లేకపోతే చివరిదాకా నమ్మి ఆయన ఇబ్బంది పెట్టిన రాత్రులు 12 అయ్యేది అప్పుడప్పుడు. సో పాపం ఆయన చాలా ఇబ్బంది పెట్టాము, బట్ స్టిల్ ఆయన ఓపికగా ఉండి మమ్మల్ని అంటే ముందుకు తీసుకెళ్లారు. సో ఆయన గురించి అదండి. సో నెక్స్ట్ చాందిని గారు. చాందిని గారికి వచ్చేసరికి అంటే అందరూ చెప్తారు ఆవిడ చాలా వర్స్టైల్గా చేస్తారని, స్టార్టింగ్ ఫ్రమ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంక్లూడింగ్ మూవీస్ యాజ్ వెల్. బట్ ఇంకోటి ఆవిడ గురించి చెప్పాలంటే, అంటే షూట్కి వచ్చినప్పుడు ఏదో వచ్చాం చేసాం వెళ్ళాం అని కాకుండా, అంటే ఆ డైలాగ్ ఏంటి, ఆ సీన్ ఎందుకు ఏంటి అనేది అన్నీ కనుక్కొని దాన్ని అర్థం చేసుకుని అప్పుడు తను పర్ఫామ్ చేస్తారు. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీ అని నా ఒపీనియన్ అండి.
సో ఇంకో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఇప్పటికే లేట్ అయిపోయింది, బట్ అందరి గురించి చెప్పలేను, బట్ అందరి గురించి నాకు గుర్తుంది, తర్వాత ఎప్పుడన్నా మాట్లాడతాను. సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్, వాళ్ళ గురించి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు తొందరగా ఒప్పుకోరు, ఎందుకంటే ఎవరు చూస్తారు, థియేటర్కి ఎవరు వస్తారు అనే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ అవన్నీ పక్కకు పెట్టి మంచి సినిమా తీద్దాం, అది దానికి ప్యాషన్ కావాలండి, డబ్బులు ఉంటే సరిపోదు. సో సెకండ్ థింగ్, నా టెక్నికల్ టీం అండి చాలామంది ఉన్నారు, సో ఐ కాంట్ స్పీక్, అంటే అందరి గురించి చెప్పలేను, బట్ వాళ్ళ గురించి ఒకటే మాట చెప్తాను. ఏం చెప్తాను అంటే, వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఈ క్వాలిటీ కానీ ఇంత బాగా అయితే వచ్చేది కాదండి. అండ్ నేను ఇంకోటి చెప్తాను, వీళ్ళందరికీ డెఫినెట్గా చాలా మంచి అవకాశాలు వస్తాయి, రావాలి కూడా, ఎందుకంటే అంత మంచి టెక్నీషియన్స్ వీళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు, నేను మర్చిపోయాను, లేకపోతే గుర్తున్నా సరే మాట్లాడలేకపోతున్నాను, బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గెస్ట్ కింద వచ్చిన అజయ్ భూపతి గారు, థ్యాంక్ యూ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇప్పటి వరకు నేను చేసిన భిన్నమైన రోల్స్ కానీ సినిమాలు కానీ, దాన్ని మీరు ఆడియన్స్ కానీ మీడియా కానీ చూపించిన ఒక ప్రేమ, ఒక ఎంకరేజ్మెంట్, నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే అది లేకపోతే నేను ఇంత పొజిషన్ వరకు వచ్చేదాన్ని అయితే కాదు. మొన్న రిలీజ్ అయిన గామి కూడా చాలా పెద్ద ఎక్స్పెరిమెంటల్ సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. సో వాట్ నాకు అర్థమైంది ఏంటంటే, సినిమాలో కంటెంట్ ఉండి మంచి ఇమోషనల్ కనెక్షన్ ఉండి క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ ఆడియన్స్, మీడియా, క్రిటిక్స్ డిసప్పాయింట్ చేయరు అని. సో నేను కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చాను, ఇక మీదటి కూడా అదే చేస్తూ ఉంటాను. మ్యూజిక్ షాప్ మోతీ సినిమా గురించి వస్తే, ఈ స్టోరీ చాలా రిలేటబుల్ స్టోరీ అవుతుంది, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డే టు డే, కానీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, రియలిస్టిక్ లైఫ్ జీవితం గడపాలంటే ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలి. దాంట్లో కొన్నిసార్లు మన ఆశలు, ఆశయాలు, డ్రీమ్స్ ఇవి కూడా అవుతూ ఉంటాయి. ఎస్పెషలీ మన ప్రీవియస్ జనరేషన్ బూమర్స్, ఆ జనరేషన్ అప్పుడు అయితే మాత్రం ఫ్యామిలీస్ కోసం, మనకి ఉన్న చెక్ మార్క్స్ కోసం చాలా సాక్రిఫైస్ చేసేవాళ్ళం. మన పర్సనల్ లైఫ్ కానీ, మన ఇష్టాలు అన్ని పక్కన పెట్టి ఫ్యామిలీ ముందు, వాళ్ళకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, ఇది ఉన్న మైండ్ సెట్. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే, మన హ్యాపీనెస్, మనం ఏది మనకి బాగా ఇష్టమైంది మనం చేయాలి ఇది అని వెళ్ళే ఒక రెండు ప్రపంచాలు కలిస్తే, వాళ్ళ ఒక కాన్వర్జేషన్స్, వాళ్ళ మనస్తత్వాలు కలిసినప్పుడు ఎలా ఉంటాయి, ఒకళ్ళు ఒకే టాపిక్ గురించి రెండు భిన్నమైన కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి, అలా చాలా ఒక థాట్ ప్రొవోకింగ్, ఒక డెఫినెట్లీ ఒక కాన్వర్జేషన్ స్టార్టర్ అయితే మాత్రం అవుతుంది ఈ సినిమా. చాలా రిలేటబుల్, వెరీ ఒక విత్తనం నాటినట్టు ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్కి. సో ఇటువంటి మంచి కాన్సెప్ట్, మచ్ నీడెడ్ కాన్సెప్ట్ తో, హై క్వాలిటీ విజువల్స్తో తీసిన ఈ సినిమా, నాకు ఈ సినిమాలో భాగం అయ్యే ఒక అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్, మా ప్రొడ్యూసర్ హర్ష గారు అండ్ రంగారావు గారు థ్యాంక్ యూ సో మచ్. నేను మా డిఓపి శ్రీనివాస్ గారితో, కలర్ ఫోటోకి అసోసియేట్ డిఓపి ఆయన, ఆయనతో ముందు నేను వర్క్ చేశాను, చాలా బ్యూటిఫుల్గా చూపించారు విజువల్స్, అండ్ చాలా మినిమల్ లైటింగ్తో చాలా అద్భుతంగా చేశారు, చాలా ఎఫర్ట్లెస్గా కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద. సో యూ వాంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కైండ్ వర్డ్స్ పవన్, ఫర్ వాట్ యూ సెడ్. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది, ఎస్పెషలీ దట్ వన్ పర్టిక్యులర్ ట్రాక్, ఈ పోస్టర్ యూజ్ చేసిన ట్రాక్ నాకు చాలా నచ్చింది, అది పంపించమని అడిగాను ఇంకా పంపించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, అజయ్ ఘోష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. హీఈస్ అ వెరీ అమేజింగ్ యాక్టర్, ఏ రోల్ అయినా చాలా కన్విన్సింగ్గా చేస్తారు ఆయన. మీరు అతని విలన్ రోల్లోని ఎంత మీరు కోపపడతారో, ఒక ఇటువంటి ఒక రోల్లని యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ క్యారెక్టర్. సో అటువంటి ఒక అద్భుతమైన నటుడితో నాకు వర్క్ చేసే అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు మై డైరెక్టర్ వన్స్ అగైన్. అండ్ కమింగ్ టు భానుచందర్ గారు, హీ ప్లేస్ మై ఫాదర్ ఈ సినిమాలోని. ఆయనతో జర్నీ అనేది చాలా, అసలు ఇట్ క్రియేటెడ్ అ వెరీ యునిక్
ఒక యూనిక్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక యాక్టర్ కింద ఒక వ్యాలిడేషన్ కానీ ఇది కానీ నాకు సెట్లోని ఒక సీనియర్ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా మనం మిస్ అయిన చాలా పాయింట్స్ మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఎఫెక్షన్ దట్ యూ షో టు ఎవ్రీబడి. ఆమని గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఆవిడ వర్క్ చాలా ఇష్టం, గ్రోయింగ్ అప్ నేను చాలా చూశాను కాబట్టి ఆవిడ ఉండుంటే బాగుండు ఇక్కడ ఈరోజు బిజీగా ఉన్నట్టున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు తప్పకుండా సినిమా అయితే ఒక మంచి సినిమా అయితే అవుతుంది. సో తప్పకుండా వచ్చి చూడండి, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఇట్స్ అ వెరీ రిలేటబుల్ ఫిల్మ్. నాని, మానసి, దయానంద్ గారు ఆయనతో కూడా నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఒక టీమ్గా వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. టీజర్ నచ్చిందని ఆశిస్తున్నాను, నచ్చితే షేర్ చేయండి. ట్రైలర్ అది నచ్చితే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చాందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద హీరో టుడే మీరే కదా మరి. అందరికి నమస్కారం బాయ్, పాత్రికే మిత్రులకి, అట్లానే యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా విచ్చేసిన అందరికి కూడా నమస్కారం బాబు. నేను ఒకటే చెబుతున్నా, మనం ఈ మలయాళం సినిమాలని, తమిళ సినిమాలని, మరాఠీ సినిమాలని బా ఏం కంటెంట్ ఉందరని అమసలు బల్లెకొండ సినిమాలు చాలా బాగున్నాయి, ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు. అట్లాంటిది ఈ సినిమా. నిజంగా జీవితం, అమ్మాయి చెప్పినట్టు, చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో. జీవితాల్లో, జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఏం ఆశిస్తున్నాం, కోల్పోయిన వాటిని మళ్ళా తిరిగి పొందాలంటే ఏం చేయాలి, ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి, కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ, బాణాన్న చెప్పినట్టు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఘర్షణ, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఓ చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ఓ ముసలోడు, వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని, ప్రతికూల పరిస్థితుల్లో, క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో, ఇండస్ట్రీలో ఉన్న మనందరికీ బాగా తెలిసి ఇట్లాంటి ఎన్నో కలలు కానీ ఇక్కడికి వస్తుంటాం, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికీ, సీనియర్లు అన్న బాగా అనకు కానీ, అసలు ఇవన్నీ ఎందుకు, ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్గా ఉన్నాడు, ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి మనిషి జీవితం ఏదైనా ఏ ఆశయమైనా సరే ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు, టీజర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి, బాగుంది టీజర్. ఒక్క మాట అయితే చెబుతా, ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా, శివ అనే కుర్రోడు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి. నేను ఎందుకురా సామె, నా మీద ఎందుకు ఇట్ట పెట్టుబడి పెడతామంటే, లేదు మీరే చేయాలండి అన్నాడు. కరోనా అంత అయిపోయింది, పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజున తెల్లారుజామున చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు. ఎవరో సామంటే మీరు చేయాలండి అని అన్నాడు. ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన, అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు, అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు దిట్టు పడేశాను. ఆమరా స్వామి కింద పెడతావు, పైన పెడతావు, ఇట్ట పెడతావు, ఇట్ట పెడతావు, మొత్తం తీసేస్తావు, ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుకుపడ్డా. కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు, వడమ్మ బడవ నిజంగా చూడాల్సిన సినిమా అండి.
ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు, నిజంగా తట్టుకుంటాడు, జీవితం లేదని కోల్పోయి ఉంటే. అటువంటి కంటెంట్ ఉన్న సినిమా, ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా? ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు వాళ్ళ అబ్బాయి. డబ్బులు వస్తాయా రావాన తర్వాత సంగతి, ఆ కథను నమ్మి, ఆ డైరెక్టర్ని నమ్మి. ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఎవరు లేరండి, ఇది మామూలు నటులనే అందరం. ఉంద ఉన్న ఒక స్టార్ ఎవరంటే అదిగో మా చాందిని. ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా. ఫస్ట్ భానుచందర్ గారు, ఆయన ఫైటింగ్లు, ఆయన ఎవ్వరు అది నిరీక్షణ అన్న బా. ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రిమారంది విచారణ చేసింది నేను అది. సో ఆయనతో నేను 2 సీన్లు చేశాను. ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి. అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్లా అనుకుంటారని నాకు తెలియదు. నాకు చాలా ఆనందం వేసిందన్న. అట్లానే ఆమని గారు, ఎక్కడ ఆమనండి, ఎక్కడ అజయ్ ఘోష్, ఆమె నా భార్యగా. ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది ఆమెతో చేయటం. ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలిద్ది ఆ మడిసిన చూస్తే నాకు. అట్లాంటి హీరో విలన్ క్యారెక్టర్ అమిత్, అసలు అతను చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఇప్పుడు ఏమో నేను అనేవాడిని. అసలు ఎవరినో పెట్టాలనుకుంటే ఇన్ని నేహా ఆయన ఆకరాడు ఎందుకు బాబు అని అన్న. పెట్టిన తర్వాత భలే క్యా భలే నిర్ణయం అబ్బాయి. అసలు అమిత్ ఎంత యారగెన్సి, ఎక్కడో కాలిద్ది అని అట్టనే కాలిద్ది ఆ కరుణ చూస్తే, ఆ క్యారెక్టర్ చూస్తే. ఇకపోతే ఎవరు అదిగో మావాడు నా బావమరిది క్యారెక్టరు, మంచి ఆర్టిస్టు. ఇక అన్న దయానందరెడ్డి అన్నతో పబ్బులో 2-3 సీన్లు చేశానండి. నిజంగా నేను అంటే దమ్మును నోడుతూ చేస్తంటే యువతులోడికి కూడా దమ్ము ఎందుకు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది. మనం ఇరగదీస్తే కాదు ఎదుటోడు కూడా ఇరగదీయాల. అప్పుడే ఆ సీన్ పండిద్ది. దయానంద అన్నతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను చెబుతుంటే డైలాగ్ ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది. నాకు ఎంత ఇదంటే డీజే నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్, దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి. నిజంగా ఏడ్చేస్తాను నేను. అసలు ఆమె ఆయన ఒక్కసారి జాలికి అట్లా చూస్తాడు, నీకు జాబ్ ఇవ్వలేను మూర్తి అని అంటే. ఆ తర్వాత మళ్ళా ఒకనొక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తందనాలు ఆడి కప్పుకుంటే అవన్నీ ఎత్తేసేయటం. ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి. థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇకపోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం, నిజంగా చూస్తున్నా. ఏంది ఇంత ఆరోగ్యంగా ఉంటుంది ఏంది అనుకునేవాడిని షూటింగ్లో. తర్వాత ఈ పిల్లతో చేస్తుంటే నిజంగా నేను ఈర్షిపడ్డా. అమ్మని అమ్మయ్యి ప్రతి డైలాగ్ అండి అసలు ఎంత న్యాచురల్గా చెప్పిద్దంటే చాందిని, ఎంత న్యాచురల్. నేను అనుకుంటున్నా నా మీద నాకు గర్వం ఉండేదండి, అమ్మ మనం బలి ఎరగదిస్తావు ఏంది ఇంకా రాలేదు ఈ షాట్లోకి అని అనుకున్నా. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నాకు కోపం ఉంటుంది మళ్ళీ, ఏంది ఇంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టివి అనుకునేవాడిని. తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తుంటే అమ్మ మనల్ని మింగేస్తుంది ఇంద్రబాబు ఉండగలగలో అనుకుని ఇంకా ఎట్లా చేయాలి. నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి, చిన్నదానివని సరే నువ్వు గొప్ప నటి మణి అమ్మాయి, ఇది మాత్రం కాదు కన్ఫర్మ్. అంటే కసి పెరిగింది కొందరితో చేస్తుంటే తెలుసా, ఓర్క మనం చేయగలని కుదరదు ఎదుట ఆర్టిస్టులు. అందుకే నేను ఎవరన్నా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు ఎవరు చేస్తారయ్యా బల్పుతో కాడుగా కాదు అనేది. బాగా చేయగల సమర్థులను పెడితే అది బాగుంటుంది, సినిమా బాగుంటుంది, అందరం బాగుంటాం అనే ఉద్దేశంతో. పోతే ఇక మ్యూజిక్ పిల్లోడు పవన్ మ్యూజిక్ అంటారు, చాలా ఉండే ఇందులో అప్పుడే ఇదే స్టార్టింగ్, ఇది ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి కొన్ని. ఒక సాంగ్లు అయితే నేను నా చేత డ్యాన్స్ వేయించారు, అసలు మామూలుగా ఉండవు ఏంది. ఇక పోతే సీన్ అన్న కెమెరా సూపర్.
టక్క 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 ఎమ్మంటనే అసలు మాదే ఆలస్యం. ఏ ఆంధ్ర స్వామి నువ్వు ఎమ్మంటే నువ్వు చేస్తావు అనుకుంటాను నేను. గ్యాప్ ఇవ్వయిందంట. అది క్వాలిటీతో స్పీడ్గా చేయాలి పని. ఏంది అది గొప్పతనం. ఓ పెట్టి పెట్టి లైటింగ్ పెట్టి 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 ఓ పోటల్లో పెట్టి ఎప్పుడు గోదీసి ఈ మధ్యలో ఏదైనా డైలాగ్ కానిషన్ అయితే మళ్ళీ లైటింగ్ సరి చేయటం ఇవన్నీ కాదు. ఓతే కన్నా నాగేశ్వరరెడ్డి గారు నువ్వు పదకొండు గంటల సినిమా అయ్యి దాన్ని రెండు గంటలు గట్ట తీసే రోజు కంటెంట్ చెడకుండా గొప్పోడు. ఈ మనిషితో నేను నాకు చాలా ఇదన్నమాట. అసలు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి నేను చేస్తానంటాడు. ఇదేంద్ర స్వామి ఎవడు లేకుండా ఎట్ట చేస్తాడు అనుకునేవాడు. తీరా ఆయన చేసిన తర్వాత చూస్తే మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఊరకు మార్పులు చేసుకోవటం ఎవరికి. ఇకపోతే అయ్యా ఇంకెవరు రేయ్ ఈడు 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 నిజంగా అంటే మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో. నాకు కావాల్సింది అది. నేను ఇందులో ఫస్ట్ నేను చెప్పానే తమిళ్లో మలయాళంలో మరాఠీలో ఒక న్యాచురల్ క్యారెక్టర్లు చూసే ప్రేక్షకుల ఆ చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్దపీట వేస్తున్నారు. వందల కోట్లు పెట్టి సినిమాలు చూసినా కానీ వాటిని ఎట్లా విజయవంతం చేస్తున్నారు? కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు. దానికి రుజువే ఎంఐ చేసిన మొన్న గామి చాందిని చేసింది. తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది. ఆలోచన ధోరణి మారింది. సో ఈ సినిమా కూడా అడుగు రమేష్ మా వాడు మా తమ్ముడు వాడు కూడా ఇంకోటి ఈడు ఎట్లాంటి తెలుసా? అసలు వీళ్ళని ఈయనైతే ఈయన్ని ఈయన్ని మించి చేయాలనుకుంటాడు వాడు. మనం అది ఇది ఇట్లా అసలు అమిత్ చూపుల ముందు అసలు ఎవరు నిలబడరు. నేను కూడా ఒక టైంలో నిలబడ్డాం. అమిత్ క్యారెక్టరైజేషన్ ఆ బలిసిన డీజే ఆ బలుపు ఉంటుంది. అంత కోపం వచ్చేది మనిషిని చూస్తుంటే బలేగుంటుందండి సినిమా. ఇది మాత్రం అయితే నేను చెప్పగలను. జనరేషన్ ఇందాక చాందిని చెప్పిందే చాలా గొప్పగా చెప్పింది. ఇప్పుడున్న జనరేషన్ ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రకారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన 50 ఏళ్ళ పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించే ఇద్దరు అభిప్రాయాలు దాంట్లో ఎమోషన్స్ భార్యాభర్తల మధ్య గొడవలు సమాజం దృష్టిలో 50 ఏళ్ల ముసలోడు 25 ఏళ్ల అమ్మాయి కలిసి తిరుగుతున్నారు. సమాజం ఏ రకంగా ఉంటుంది? ఈయన కుటుంబం ఎట్లా ఉంటుంది? మూర్తి గారి కుటుంబం ఎట్లా ఉంటుంది? ఇలా కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది? చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లోడు శివ. ఎంత అద్భుతం చేశాడంటే ఇది ఆడిద్దా ఆడదా అనేది పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశారు. చూసి ఆహా భలే సినిమా రా బాబు. ప్రతి ఓడి ఎత్తు అంటే తడుముకుంటారు. రంగస్థలమైన సినిమాని చూసి మనం నడిచొచ్చిన జీవితాన్ని పల్లెటూరు జీవితాన్ని మన మూలాలను ఎట్లయితే వెతుక్కున్నామో ఈ సినిమా చూసిన తర్వాత మనం జీవితంలో ఏం కోల్పోయామో ఏం కోల్పోయి ఏమై మిగిలిపోయామో ఒక్కసారి తడుముకుంటారు. ఎందుకు సాధించలేకపోయాం అనేది కూడా తడుముకుంటారు. కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాను. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయ్యా మీడియా మిత్రులందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్లవలసిన బాధ్యత మీది. ఇంకా ట్రైలర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెబుతాను నేను హీరోను కాదు. ఈ సినిమాలో ఈ కథలో నేను ఒక ప్రధాన పాత్ర, ఆ అమ్మాయి ఒక ప్రధాన పాత్ర, అంతే. కథ హీరో. కథ అద్భుతమైన కథ. మ్యూజిక్ షాప్ మూర్తి అనే కథ ఒక నవల, అద్భుతమైన నవల. ఆ కథ హీరో. ఆ పాత్రలో ఆయన అనుకున్న పాత్రలో మేము ఒదిగిపోయాం అనుకుంటున్నాం. ఒక తండ్రిగా బానన్న, ఓ భార్యగా ఆమని గారు, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అంజనాగా అమ్మాయి, అందరం కూడా ఒక్కొక్క డైలాగులు అండి. ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయి తెలిసిన. మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఈ సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అందరికీ థ్యాంక్స్ స్వామి. ముఖ్యంగా మా
అజయ్ భూపతి. నన్ను ఎంతగానో ప్రేమించే అజయ్ భూపతి ఈ మ్యూజిక్ షాప్ పూర్తికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వామి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ పాత్రధారుడు అయినప్పటికీ కూడా ఒక టైటిల్ రోల్ని ప్లే చేయడం, ఆ టైటిల్ కార్డ్ని భుజాల మీద వేసుకుని నడిపించడం ఎలా ఉంది సార్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫీలింగ్? ఇప్పుడు దాకా మీరు చేసినవన్నీ కూడా జస్ట్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద సపోర్ట్ చేస్తూ చాలా చేశారు, చాలా పాత్రలు చేశారు, మరి టైటిల్ కార్డ్ పాత్ర మోయడం అనేది ఎలా ఉంది? నాకేమనిపించలే, నేను మామూలుగా చేస్తున్నాను. ఎప్పటిలాగానే క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఈయన ఏమాచేత్త నా దగ్గర నుంచి క్యారెక్టర్ ద్వారా ఎట్లా చేయాలనుకుంటున్నాడు అనేది చేతనని చెప్తే నేను దీంట్లో మెయిన్ క్యారెక్టర్ కాబట్టి అద్భుతంగా చేయాలి, దాన్ని అట్ట చేయాలి, ఇవన్నీ లేనియలేదు అసలు. సార్ బేసిక్గా ఒక క్యారెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఎలిమెంట్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ క్యారెక్టర్ నేను చేస్తాను అని మీరు ఫార్వర్డ్ అవుతారు? అంటే నాకు నచ్చాలా ముందల. అదే సార్ ఏ అంశాలను చూస్తారు ఎక్కువ? నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అంటే భలే ఇష్టం, క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే భలే ఇష్టం. ఎందుకంటే నేను నడిచి వచ్చిన దారి కానీ విస్తృతమైన జనబాహుళ్యంతో ప్రయాణం చేసిన వాడిని, 24 గంటలు పెద్ద గాలివాడిని కాబట్టి 24 గంటలు జనాలతో తిరిగేవాడిని, జనాల్లో ఉండేవాడిని, కొంచెం కొద్దో గొప్ప కమ్యూనిస్ట్ పార్టీలో సాంస్కృతిక దళాల్లో పనిచేసిన వాడిని. సో జనాలతో తిరిగే సంబంధాలు ఉంటాయి కాబట్టి మనుషుల మధ్య రకరకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా నాకు మైండ్లో ఉన్నాయి. అటువంటి క్యారెక్టర్లు దొరికితే ఆ మనుషులను గుర్తుకు తెచ్చుకుంటా, నేనైతే ఎట్ట చేయగలను అనే దాంతో చేస్తుంటారు. చాందిని గారు, సో హాయ్. సో మిమ్మల్ని నేను ఫ్రమ్ మధురం షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టిల్ ఇప్పుడు దాకా లైక్ మ్యూజిక్ షాప్ మూర్తి వరకు చూస్తూనే ఉన్నాం. యు ఆర్ లైక్ జమ్ ఇన్ తెలుగు అమ్మాయిలు అని చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు రావడమే చాలా తక్కువ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. సో హౌ యూ ఫీల్ దిస్ డ్రాస్టిక్ చేంజ్ ఫ్రమ్ మధురం టు ఇక్కడ దాకా అంటే 10 ఇయర్స్ అయిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దాట్. అండ్ మీకు కూడా అజయ్ ఘోష్ గారికి అడిగిన క్వశ్చనే, హౌ యూ చూస్ ద క్యారెక్టర్? మీ దాకా ఒక క్యారెక్టర్ అంటే చాలామంది చెప్తున్నారు చాందిని చూస్ చేసుకునే రోల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అందరూ చేసేదట్టయితే చూస్ చేసుకోదు, నాట్ అబౌట్ గ్లామర్, నాట్ అబౌట్ రొమాన్స్, ఇవేమి కాదు, తను చూస్ చేసుకునే డిఫరెంట్గా ఉన్నాయంటారు. హౌ యుల్ సీ ఒక కథ మీ దగ్గరికి వస్తే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యుల్ వాచ్ ఫస్ట్? చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి దాంట్లో, గుర్తున్న వరకు ఆన్సర్ చేస్తే ఏమైనా మిస్ అయితే మీరు మళ్ళీ నా క్వశ్చన్ రిపీట్ చేయండి. ఫస్ట్లీ రోల్స్ ఎలా చూస్ చేసుకుంటా ఏం చూస్తాను అడిగారు. సీ బేసిక్లీ ఒక రెగ్యులర్ ఫార్మాట్ రోల్స్ ఇవి అవి ఆ స్పేస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన ఐఎమ్ కంపీటింగ్ ఫర్ అ జాబ్ వేర్ 10 అదర్ పీపుల్ ఆర్ ఆల్రెడీ దేర్. సో ఒక నీష్ ఉంది మన ఇండస్ట్రీలోని విచ్ ఈస్ నాట్ బీయింగ్ ట్యాప్డ్, ఎస్పెషలీ ఒక ఫీమేల్ యాక్టర్స్లో. ఆ నీష్ థ్యాంక్ఫుల్లీ నాకు అంటే నాకు సినిమాల మీద ఉన్న ఒక పిచ్చి ఇష్టం వల్లే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వైవ్ అవ్వగలిగాను. అండ్ ఆల్సో నా క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. సో బేసిక్లీ ఈ ప్రాసెస్లోని నేను రియలైజ్ అయ్యాను ఈ నీష్ అనేది ఇక్కడ ఎంప్టీ ఉంది స్పేస్, ఈ స్పేస్ ఎవరు ట్యాప్ చేయట్లేదు, ఎస్పెషలీ ఫీమేల్ యాక్టర్స్లో. మేల్ యాక్టర్స్లో చాలా మనకి ఇది ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ నేను మేనిఫెస్ట్ చేశాను, దేవుడి దయ ఏంటో తెలీదు, కానీ నాకు అలాంటి సినిమాలు రావడం మొదలయ్యాయి. ఫస్ట్ రెగ్యులర్ ఫార్మాట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్, నాకేంటంటే దాంట్లో ఏంచి ఆనందం రావట్లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అండ్ కాన్స్టెంట్గా ఒక కమర్షియల్ అప్రూవల్ కోసం చూస్తున్నా. సో ఇలాంటప్పుడు ఒక మను, ఒక కలర్ ఫోటో, నేను చేసిన వెబ్ సిరీస్ అవనివ్వగాని, సో వీటన్నిటిని ఇప్పుడు మొన్న వచ్చిన గామి, వీటన్నిటిలోని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉండేటప్పటికి అది స్టార్టింగ్లోనే ఇట్ వాజ్ ఎ వెరీ అంటే ఎన్నో ఒక 10 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఒక సినిమా ఇలా వచ్చేది, లేదా ఒక 20 సినిమాలు రిజెక్ట్ చేస్తే ఇలాంటి ఒక సినిమా మన వైపు వచ్చేది. ఆల్సో అంటే ఒక 20 సినిమాలు సాక్రిఫైస్ చేస్తున్నా, ఒక వర్కింగ్ యాక్టర్గా ఒక 20 సినిమాలు పోగొట్టుకోవడం అంటే ఇట్స్ అ బిగ్ డీల్. సో అది ఆ సాక్రిఫైస్ చేస్తే దట్ ఆల్సో మీన్స్ కొంతకాలం పని లేకుండా ఉండాలి. బట్ నాకేం కావాలో నాకు ఆ టైం క్లారిటీ వచ్చింది కాబట్టి నా మనసు లేకపోతే నేను చేయలేను సినిమా. సో ఆ టైంలోని నాకు వచ్చిన ఆ క్యారెక్టర్స్ నేను చూస్ చేసుకోవడం జరగడం వల్ల ఒక యునిక్నెస్ కనిపించింది,
ఓవర్ టైం ఒక కొన్ని సినిమాలు చేసిన తర్వాత అది జనరల్ ఆడియన్స్ కానీ మీడియా వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చింది, ఓకే తను వేరే వేరే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుందని. సో అది ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉండే కానీ ఫస్ట్ నేనే గుర్తొస్తున్నాను, అంటే నేనే అని నేను చెప్పట్లేదు, వన్ ఆఫ్ ద నేమ్స్లో నేను గుర్తు రావడం జరుగుతుంది కాబట్టి అది ఒక నా వరకు వస్తే నేనైతే వదలను వెంటనే. ఒక కొంచెం డిఫరెంట్ ఉంది, ఎస్పెషల్లీ ఏంటంటే నాకు స్టోరీలోని సోల్ చాలా ఇష్టం, ఇంపార్టెంట్ నాకు స్టోరీలో సోల్ ఉందా లేదా, లేదా ఏదో కథ చెప్పినట్టు చెప్తున్నారా అని. సో ఆ సోల్ ఆ ఎమోషనల్ కనెక్ట్ ఉందంటే అది ఆ క్యారెక్టర్ లో ఎన్ని షేడ్స్ ఉన్నా సరే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే ఒక పాజిటివ్ యాంగిల్లోనే చూడాలి, ఒక ఇదిగానే చూడాలి అనే ఒక మైండ్ సెట్ లేదు. దట్ ఈస్ వై ఐ హావ్ డన్ ఝాన్సీ కూడా. ఇట్ డజంట్ మ్యాటర్ నాకు వేరియేషన్ ఉందా లేదా, ఎందుకంటే నేను అదే అదే చేస్తే మీరు చూడటానికి మీకు బోర్ కొడుతుంది, చేయటానికి నాకు బోర్ కొడుతుంది, నేను కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా. సో థ్యాంక్ఫుల్లీ ఇలా వర్కౌట్ అయ్యింది నాకు. ఏదైనా ఒక ఇంకేదైనా ఈ టైప్ ఆఫ్ జోనర్ చేయాలి అని ఏమన్నా ఉన్నాయా? లైక్ నాకు ఒక స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఒక ఆశ. లైక్ నేను ఒక టెన్నిస్ ప్లేయర్ని, సో ఐ వాంటెడ్ టు డూ లైక్ మేబీ అలా. స్పోర్ట్స్ అనేది నా లైఫ్లో చాలా ఇంటిగ్రల్ పార్ట్, చిన్నప్పటి నుంచి వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ స్పోర్ట్స్. సో నాకు ఏంటంటే అది ఒక టేకింగ్ టూ ప్యాషన్స్ అండ్ బ్రింగింగ్ దెమ్ టుగెదర్ వుడ్ బి స్పోర్ట్స్ బయోపిక్. సో అలాంటి సినిమా చేయాలనే ఒక ఆశ అయితే నాకుంది. భానుచంద్ర గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గ్యాప్ తర్వాత మీరు వచ్చారు అని అనిపిస్తుంది మా అందరికీ కూడా. అండ్ ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అనిపించిన ఫస్ట్ థాట్ ఏంటి సార్? అంటే కొంచెం గ్యాప్ తర్వాత అందరినీ కలుస్తున్నారు కదా, సో తెలుగు ఆడియన్స్ని ఏమనిపించింది ఫస్ట్ మీకు మీ దాకా ఈ రోల్ రంగం? ఫస్ట్ ఏదో మామూలు ద యూజువల్ ఫాదర్ అనుకున్నాను, బట్ చాందిని చౌదరి గురించి విన్నాను కాబట్టి, చాందిని చౌదరి అజయ్ ఘోష్ గారు ఇద్దరు పనిచేస్తున్నారంటే వాళ్ళు సాధారణమైన సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఒప్పుకోరు, దిస్ మస్ట్ బి సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాను. అనుకుని నా క్యారెక్టర్ అనేది మామూలు ఫాదరే అనుకున్నాను, బట్ మన డైరెక్టర్ శివ తోటి వి హ్యాడ్ ఎ స్మాల్ డిస్కషన్ అండ్ మై ఇంప్రెషన్ అబౌట్ ది హోల్ ఫిల్మ్ చేంజ్డ్ అండ్ ది కెమెరామెన్ హిజ్ వర్క్ ఇస్ ఇందాక చాందిని చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ వర్క్, తమ్ముడు ఘోష్ చెప్పినట్టు బ్యూటిఫుల్ ఎక్సలెంట్ జాబ్ ఇస్ డన్, డైరెక్టర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుని అట్లాగే చూపించాడు. అండ్ వెన్ యూ సీ ద ఫిల్మ్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఎ ఫిల్మ్, మనం మన కళ్ళ ఎదుర్కొండే టక్కన ఏదో ఒక సంఘటన ఏదో జరిగితే చూసి అలా మిత్రపు చూస్తామే ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ అంటే ఇందాక చెప్పాను కదా నేను ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆర్ ఫాదర్ అండ్ డాటర్ అనేది మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే మేము ఒక్క సినిమా గురించి మేము చెప్పకుండా చూసిన వాళ్ళు చూస్తే చూసిన వాళ్ళు చెప్తే అది ఇంకా బాగుంటుంది, బికాజ్ ది సబ్జెక్ట్ కంటెయిన్స్ ద రియల్ ఫీలింగ్స్ ఆఫ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీస్, పువర్ ఫ్యామిలీస్ అన్నింటిలో కూడా ఎప్పుడు దిస్ జనరేషన్ గ్యాప్ రావడంలో ఫాదర్ అండ్ సన్ కానీ ఫాదర్ అండ్ డాక్టర్ కానీ భేదాలు బాగా పెరిగిపోయినాయి. ఇఫ్ యూ సీ ది ఫిల్మ్ యూల్ అండర్స్టాండ్ ఓహో ఇదా డైరెక్టర్, ద ఫస్ట్ క్రెడిట్ గోస్ ఎంటైర్లీ టు ది డైరెక్టర్, స్టోరీ ఫస్ట్ నెక్స్ట్ డైరెక్టర్ అండ్ అఫ్ కోర్స్ ఆల్ ద ఆర్టిస్ట్ దర్ ఆల్ వెరీ గుడ్ అండ్ ద డన్ డైరెక్టర్ ఏమనుకున్నాడో అట్లాగే దించేశారు. సో ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ డిఫరెంట్, ఇటువంటి ఫిల్మ్స్ ఎక్కువ తెలుగు ఫిల్మ్స్ వస్తే డెఫినెట్గా మనం కూడా మలయాళం తమిళ్ కాదు మనం తెలుగే ఫస్ట్, అన్నిట్లో హీరోయిన్స్లో కానీ హీరోస్లో కానీ తెలుగు ఎలా నెంబర్ వన్ వచ్చిందో ఈ సబ్జెక్ట్స్ ఎన్నుకోవడంలో కూడా ఇటువంటి సబ్జెక్ట్స్ వస్తే డెఫినెట్లీ తెలుగు తెలుగు విల్ బి ది అల్టిమేట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. సో అది నేను కోరుకుంటున్నాను, అలా జరుగుతుంది, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఇదివరకులా కాదు నాలుగు స్టెప్లు ఏంటండి, నాలుగు ఫైట్లు అండి, నాకు కావడి లేదంటండి, అలా కాదు. ఇవాళ ది స్టోరీ బాగుంటే, క్యారెక్టర్స్ బాగుంటే, ఇవి ఒక అద్భుతమైన క్యారెక్టర్ టూ సీన్స్ చేసిన కూడా అబ్బా హీరో అయినది కదా రెండు సీన్స్ తినేసాడే అన్న లెవెల్కి వచ్చారు, ఆడియన్స్ ఎదిగారు. సో ఐ ఫీల్ ఇట్ విల్ బి డిఫరెంట్, ఇట్ విల్ బి గుడ్. సో డైరెక్టర్ శివ గారికి, సో మీరు ఈ కథ రాసుకున్నప్పుడే అజయ్ ఘోష్ గారు అనుకున్నారా? అంటే 3 ఇయర్స్ పాటు ఆయన కోసం వెయిట్ చేసి మరీ ఈ స్టోరీకి ఆయనే ఉండాలి కన్ఫర్మ్గా హీరో అనుకున్నారు? అంటే రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు సీనియర్ యాక్టర్స్, వాళ్ళందరినీ పక్కన పెట్టి 3 ఇయర్స్ పాటు ఈయన కోసం వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాక్టర్స్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ చాలా రోల్స్ చేసేసి ఉన్నారు.
అంటే ఒక ఆడియన్ వాళ్ళ ఫోటో చూడగానే ఒక పోస్టర్ చూడగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు మొత్తం కథని. సో అంత తెలివైన వాళ్ళు మన వాళ్ళు. సో ఇప్పుడు అజయ్ ఘోష్ గారు వచ్చేసరికి ఆయనలో ఉన్న పర్ఫార్మర్ని అంటే దేర్ ఆర్ మల్టిపుల్ యాంగిల్స్ ఒక యాక్టర్కి. సో అది ఈ యాంగిల్ అనేది మనం చూడలేదు, అది నాకు కనపడింది అక్కడ ఈయన చేయగలడం అని. సో దానివల్ల నేను ఫస్ట్ ఆయన్ని ఆఫ్ చేసుకుంటాం జరిగిందండి. సో ఇంకో సెకండ్ థింగ్ వచ్చేసరికి అంటే ఆయన ఏ సీన్ అయినా లేకపోతే ఏ రోల్ అయినా సరే ఇమీడియట్గా దాంట్లోకి వచ్చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, ఒక సీన్ ఒకటి చేస్తున్నాము, అది ఆయన ఫనీ సీన్ అనుకున్నారు, ఆ డైలాగ్స్ కూడా అలానే అంటే దాన్ని మార్చేసుకున్నారు. కాదండి ఇది అది కాదంటే టక్కునే స్విచ్ అయిపోయారు, అంటే అదే మళ్ళీ అదే టేక్ ఓకే అయిపోయింది, దానికోసం మళ్ళీ మూడు మార్చుకుని ఇవన్నీ ఏం లేదు. అంటే ఆయన అంత బాగా చేయగలరు ఆయన యాక్టింగ్. సో ఫస్ట్ నాకు అది నచ్చిందండి ఆయన. సో నాకు నా రోల్లో కూడా ఆయన చాలా బాగా ఫిట్ అవుతారు అని అనిపించింది. సో నేను యాక్చువల్గా అనుకున్నది ఏదైతే ఉందో నాకు 100% వచ్చిందండి. సో అజయ్ ఘోష్ గారు, సో అంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆమెని ఇలాంటి వాళ్ళని తెరపై చూసి ఇలాంటి భార్య ఉంటే బాగుండని ఎక్కడో మీకు అనిపించి ఉండొచ్చు, చాలా మూవీస్ అట్లాంటివే ఉంటాయి ఆమెని గారివి. సో ఈరోజు ఒక సీనియర్ యాక్టర్గా మీ పక్కన వచ్చి చేయడం భార్యగా ఎట్లా అనిపించింది మీకు? నాకు నిజీవితంలో అట్లాంటి భార్య ఉంది, మా సాంబలక్ష్మి మామూలు గీల. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి ఆమె పాత్ర చాలా ఉంది. నేను ఇక్కడికొచ్చి వేషాల కోసం ప్రయత్నాలు చేస్తా, ఈయన లేంటే వాళ్ళు కొంచెం మళ్ళీ ఆ పనులకి ఈ పనులకి వెళ్తా, ఆమె మళ్ళీ అక్కడ కుటుంబాన్ని పోషించుకోవడానికి పనులకి వెళ్ళి చాలా చాలా పనులు తీసుకుంది ఆమె. అట్ట అట్టనే ఒకనొక టైంలో అయితే నేను నాకు బాగా గుర్తు, నా వల్ల కావట్లేదులే సాంబా అంటేను, ఏవు పొయ్యో తేల్చుకోనరా నువ్వు, ఏం పర్లా నేను ఉండడానికి పిల్లకాయల దగ్గర నువ్వు తేల్చుకో, మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళందరికీ ఏం చెబుతావు సమాధానం, నువ్వు చెబుతావు నేను చెప్పలేను, తేల్చుకోనరా వెళ్ళకుండానే ఉండవు వెళ్ళావుగా. అట్లాంటి పెళ్ళాలు దొరకడం చాలా అదృష్టం కదా. అదే సో అయితే మీ గెటప్కి సంబంధించి అంటే మూవీస్లో డిఫరెంట్గా కనిపిస్తారు, ఏ రోల్ని బట్టి ఆ కాస్ట్యూమ్లో కనిపిస్తారు, బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లనే కనిపిస్తారు, ఏంటి పర్టికులర్గా ఈ డ్రెస్ మీకు కలిసి వచ్చిందా? అవి కలిసి రావటం ఏముండవు, నేను మామూలుగా ఉంటా అంతే, ఫస్ట్ నుంచి కూడా ఇట్టానే ఉంటా అంతేగాని దానికి ప్రత్యేకం. ఇప్పుడు అవి సాప ఏదైనా వల్ల వల్ల ఇట్లా అసలు ఇప్పుడు నేనుగా ఉంటానమ్మాయి, నేనుగా ఉంటా నిజంగా ఉంటా అంతే. మీ వెనక కూర్చున్నాడు మూర్తి అని ఆయనకి తెలుసు బాగా నా గురించి, ఇక్కడ చాలామంది మిత్రులు ఉంది ఆయన గురించి నా గురించి ఆయనకి తెలుసు బాగా చాలామందికి. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్టానే ఉంటా, నేను మామూలుగా ఉంటా అంతవరకే కానీ నాది నాకు నేను దానికి నేనేం చెప్పలేను అంతే. సో హర్ష గారు ప్రొడ్యూసర్, సో అయితే రీసెంట్ టైమ్స్లో చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి కంటెంట్ బాగుంటేనే, లేదు అంటే అంతే సైడ్కి వెళ్ళిపోతున్నాయి. ఈ మూవీని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? అలాగే థియేటర్స్ విషయంలో కూడా ఎక్కువ పెద్ద సినిమాలకే ఉంటాయి, సో ఈ సమ్మర్లో కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి, సో ఎట్లా హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద? ఒకటే అండి, ఒక స్టోరీ మీద అయితే నమ్మే తీసాం స్టోరీని. సో మోస్ట్లీ అయితే సినిమా కూడా ఎందుకు డిలే అవుతుంది అంటే ఒక పర్ఫెక్ట్ టైం చూసి రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో మోస్ట్లీ వితిన్ ఏ వీక్ ఆర్ టూ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం రిలీజ్ డేట్ కూడా. సో మోస్ట్లీ అయితే థియేటర్స్లో బాగా ఆడుతుందని అయితే అనుకుంటున్నాము, అది ఎంతవరకు ఆడుతుంది అనేది ప్రేక్షకులకి తెలియాలి. ఇంకా కథ ఒక మంచి సినిమా అయితే తీసామండి. అజయ్ ఘోష్ గారు, మూర్తి, చాలా సంతోషం మీ కెరీర్ ఇంత డెవలప్ అవ్వటం, కష్టపడ్డాను నష్టపడ్డాను అన్నీ చెప్పేశారు, చాలా బాగుంది. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఇలా బోల్డ్గా ఇట్లా అరుపులతోనే ఉంటుందా, సాఫ్ట్గా ఎక్కడైనా ఈ పిల్ల గ్యాంగ్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందా? చూస్తే తెలిసిద్ది. ఇప్పుడు నేను చెప్పడం కంటే అరుపులు కేకలు అయితే ఉండవు, మీ ఇంటి పక్కన ఒక పెద్ద ఆయన చూసినట్టు ఉంటుంది నీకు. సహజంగా కుటుంబాల్లో చూస్తుంటాం గొడవలు కానీ ఇవన్నీ కానీ, అదే ఇందాక అన్న చెప్పినట్టు మన కళ్ళ ముందు ఒకటి జరుగుతుంది, సంఘటన జరుగుతుంటే ఇళ్లలో పోట్లాడుకున్నట్టు గోడ మీద చూస్తుంటాం కదా మనం, ఏం పోట్లాడు మొగుడు పిల్ల మాట్లాడుకుంటున్నారు, ఏంది కూతురు నరుస్తున్నా కొడుకు నరుస్తున్నా గాలినా కొడుకు ఇంత ఓడిపోయి ఉద్యోగం లేదు పాడు లేదు అని అరుస్తున్న అరుస్తుంటాడు కదా తండ్రి, వాడు ఏమైనా బయట నీకులాగా ఇన్సర్ట్లు చేసుకుని అమ్మాయిలు అమ్మడు పడుతుంటాడు, ఏంది ఎట్లా తిట్టుకున్నట్టు చూస్తుంటాంగా. అట్లాంటి నిజ జీవితాలకు సంబంధించి జీవితానికి సంబంధించిన కథ అబ్బాయిది, నేను అదే చెబుతున్నా.
మనం ఏమవ్వాలనుకున్నాం, ఏమయ్యాము, ఏం కోల్పోయాం, చివరి దశ ఒకటి ఉంటుంది. ఏది నాకెక్కడో చదివినట్టు గుర్తు, మంచెల గ్లాసు ఒకరు అందించే టైంలో తాగలేక కింద గారిపోతా, వాళ్ళు తిట్టుకుంటా, ఏంది లేచి కూర్చోబెట్టాల్సిన టైము, మైండ్ మాత్రం బ్రహ్మాండం పనిచేస్తుంటుంది. మనం సాధించలేనివన్నీ మన కళ్ళ ముందు ఎవరో సాధిస్తుంటే బా ఏం కోల్పోయాను రాని జీవితంలో, ఏం సాధించాను నేను అని ఒక ఒక స్టేజ్ వచ్చింది. అది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? జీవితం ఒకటేగా ఉంది, అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. దేనికోసం పుట్టామో, దేనికోసం చేయాలో, దేనికోసం ఇక్కడికి వచ్చామో తెలుసుకుని దాన్ని సాధించాలా? దానికోసం అనుకూల పరిస్థితులు ఉంటే సాధించడం కాదు, ప్రతికూల పరిస్థితులు ఉంటే సాధించాలా? అది అద్భుతం ఉంటుంది కదా. సో మీరు ఇందాక చెప్పినట్టుగా మీ ఫ్యామిలీ విషయంలో సాధించుకొని రా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు సాధించారు, ఏం సాధించాం, ఏం సాధించలేదు. కాకపోతే చిన్న గుర్తింపు ప్రేక్షకుల దయ వల్ల, మీడియా దయ వల్ల, అందరి దయ వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉండరు వాళ్ళు. ఎప్పటికైనా అప్పుడు ఇప్పుడు అట్టానే ఉందా, అప్పుడు అట్టానే ఉంది, ఎప్పుడు అట్టానే ఉంటుంది. నేను అప్పుడప్పుడు బలుపుతూ చెబుతుంటా, ఏ నేను సంపాదించాను ఇదే, మీరు బతుకుతున్నారు, ఏంది నువ్వు సంపాదించేదే, ఆపోయే మాట్లాడవు కానీ ఇంట్లో కూసో, రెండు ఎకరాలు వేస్తా శానక, నేను నువ్వేం సంపాదించేది. అంత వ్యక్తిత్వం గల పిల్ల పిల్ల, వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. సో ఎంతోమంది హీరోల్ని, ఎన్నో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులని, ఎన్నో సినిమాలు, అన్ని రకాల విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సో ఈ సినిమాలో ఈ క్యారెక్టరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది భానుచంద్రకి సూట్ అయ్యే క్యారెక్టరు అన్నట్టుగా ఉంటుందా? కథకి యాప్ట్గా వెళ్ళిపోతుందా? 100% ఉంటుంది. ఎందుకంటే చాందినీ చౌదరికి నా కొడుక్కి డిఫరెన్స్ లేదు. చాందినీ చౌదరితో ఈ సినిమాలో ఇలా మాదిరికి కాంట్రవర్సీస్ ఉన్నాయో, మా ఇంట్లో మా పెద్ద కొడుకుతోటి నాకు ఇప్పుడు అది కాంట్రవర్సీస్. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా చేస్తుంటే ఐ ఫెల్ట్ దట్ లైక్ హౌ ఐ హ్యావ్ డిఫరెన్సెస్ ఆఫ్ థాట్ ఆఫ్ కన్సీవింగ్ థింగ్స్. అండ్ నేను ఒకటి చెప్తే తను ఖచ్చితంగా ఆపోజిట్ చెప్తాడని తెలుసు నా అబ్బాయి. అలా వాడు ఏదో చెప్తే వాడికి నేను దట్స్ నాట్ కరెక్ట్ అని అంటాను అనమాట. దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ అండి. ఒకళ్ళు ఇదేంట్రా ఏంటి నా కొడుకు ఇలా చేసారా, నేను పక్కన మా ఫ్రెండ్ అడిగితే రే నీవు చెప్తావు అంటారా, ఇంకా నీ కొడుకు చాలా బెటర్రా, నా కొడుకు ఎంత కట్టుకోరని వాడు చెప్తాడు. ఇలాగా టుడే ఎస్పెషలీ దిస్ జనరేషన్, ఈ జనరేషన్లో పేరెంట్స్కి యూనో చిల్డ్రన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. దే థాట్ ప్రాసెస్ కానీ, ది వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ కానీ, దేర్ ఆల్వేస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ ఆపోజిట్ టు అస్. సో దిస్ కెనాట్ బి ఫెల్ట్ అండి, దిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్. ఆ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూస్తే, ఈ సినిమా చూస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీరు యూ కెన్ ఫీల్ దర్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ గెట్ ద ఫీల్, అరే భలే తీసాడే నిన్న నా కొడుకుతుంది అన్న ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. ఐ ఫెల్ట్ దట్. అండ్ అది స్క్రీన్ మీద పండించాలంటే ఇట్ నీడ్స్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ నీడ్స్ ఎ వెరీ సెన్సిటివ్ డైరెక్టర్. అండ్ శివ హియర్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఈస్ డన్ అ గుడ్ జాబ్. అది నేను చెప్పడం కాదు, రేపు ఆడియన్స్ మీరే చూసి డెఫినెట్గా 100% చెప్తారు, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. శివ గారు సార్ చెప్పండి సార్. ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళ ఎక్స్పీరియన్సులు, వాళ్ళ క్యారెక్టర్సు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఎక్కడైనా Take 2, Take 3 చేసిన ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు ఈ సినిమాలో? Take 2, Take 3 ఆర్టిస్టులు అది అలా ఏం లేదు సార్, ఉంటాయి సీన్ డెఫినెట్గా టేక్లు అనేవి పడతాయి, అంటే 3-4 పడతాయి. అంటే దానికి వేరే కారణాలు కావచ్చు, అలా యాక్టింగ్ ఒకటే కాదు, అది లైట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. అప్పుడప్పుడు నాకే ఇంకోటి చేస్తే బాగుంటుందేమో అనిపించవచ్చు. వాళ్ళు ఆల్రెడీ చేశారు, నేను ఫస్ట్ టేకే తీసుకోవచ్చు, బట్ ఇంకోటి చెప్పి ఇంకోటి బెటర్ వస్తుందేమో ట్రై చేయొచ్చు. అలా అని చెప్పి ఎక్కువ టేక్లు ఏమి ఉండవండి, ఫటాఫట్ అయిపోతూ ఉంటుంది సీను. శివ గారు డైరెక్టర్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే మ్యూజిక్ క్యాసెట్స్ అనేది ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉండి, 2000 బిఫోర్ ఉండేవి.
సో ఈ కథ పీరియడ్కి వెళ్తుందా, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కథకి అంటే మీరు 50 ఇయర్స్ క్యారెక్టర్కి రాసుకున్నారు కదా, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఏదన్నా రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ని చూసారా, లేదంటే దీనిగా రాసుకున్నారా? అలా ఏం లేదండి, అంటే ఇప్పుడు ఇది కరెంట్ పీరియడ్లో జరుగుతుంది, ఫస్ట్ కరెంట్లోనే జరుగుతుంది స్టోరీ. కాకపోతే ఆ స్టోరీ మ్యూజిక్ షాప్ ఎందుకు అంటే అది 30 ఏళ్ళ ఒక ఇప్పుడు ప్రతి ఒక 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అనుకో, దాన్ని వదులుకోవడం చాలా కష్టం. సో అది వదులుకోలేక అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్లో భాగం కాలేక, అంటే ఇప్పుడు కరెంట్ ఎవల్యూషన్ అంటే చాలా వచ్చినాయి, అంటే అవన్నీ అవి వదులుకోలేము, అవన్నీ ఏంటంటే మన ఇష్టాలు అవన్నీ. సో ఇది కరెంట్లో జరుగుతుందండి ఫస్ట్ క్వశ్చన్. ఇన్స్పిరేషన్ అంటే ఏమీ లేదండి, ఇప్పుడు ప్రతి వాళ్ళకి డ్రీమ్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే, మనలో ఇప్పుడు ఈ 100 మందిలో ఎవరిని కదిలించినా సరే వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది, వాళ్ళు అది చేస్తున్నారా లేదా అని పక్కన పెట్టండి, కానీ ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ డ్రీమ్కి క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది, అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఒక 25 ఇయర్ ఓల్డ్, 30 ఇయర్ ఓల్డ్ చాలా ఈజీ అది సినిమా అనేది. ఒక 50 ఏళ్ళ అతనికి ఒక డ్రీమ్ ఉంటే అది ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించింది ఆ లైన్. సో అక్కడి నుంచి మొదలైందండి అది. బేసిక్గా డ్రీమ్ అనేది కోర్ పాయింట్ అండి. ఆ డ్రీమ్ని ఒక 50 ఇయర్ ఓల్డ్ ఎలాగా దాన్ని సాధించగలిగాడు, అతని జర్నీ ఏంటి ఈ ప్రాసెస్లో, అతను ఎంతమందిని కోల్పోయాడు, ఎంతమందిని కొత్త పరిచయాలను తెచ్చుకున్నాడు ఈ ప్రాసెస్లో అనేది ఈ కథ అండి. సో అది చాందిని గారు హాయ్. మీరు ఇందాక చెప్తూ అన్నారు అంటే నిష్ క్యారెక్టర్లో, అంటే కొన్ని క్యారెక్టర్లు నేను చూజ్ చేసుకుంటాను ఆ క్యారెక్టర్లు చేస్తాను అన్నారు కదా. ఇప్పుడు అంటే మీరు అప్కమింగ్లో ఉన్నారు, 2-3 సినిమాలు బాగా హిట్ అవే, ఇప్పుడు ఇలాంటి అంటే ఒక అంటే హీరో లేకుండా ఒక క్యారెక్టర్ చేసిన పెద్ద ఆయనతో కూడా ఒక 50 సంవత్సరాలు ఆయనతో చేసినప్పుడు ఇలాంటి చేసినప్పుడు యంగ్ హీరోలు వచ్చేటప్పుడు కొంచెం ఆలోచిస్తారనే కెరియర్ గురించి మీరు ఏమైనా ఆలోచించారా? లేదు, నాకు అసలు ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను అంటే ఇది చాలాసార్లు మీరు వినుంటారు, నా కెరియర్ నేను ఎలా చూస్తున్నానంటే ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ అండ్ దెన్ ఇఫ్ దట్ మీన్స్ అంటే ఒక యాక్టర్గా ఒక హీరోయిన్ కూడా అయితే దట్స్ డబుల్ ద బొనాన్జా. లేదు అంటే ఒక యాక్టర్ ఫస్ట్ కిందే చూసుకున్నా ఇప్పుడు. సో దానికి మించి దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు వరకు మీరు నా వర్క్ అంటే చెప్పడం వేరు చేసి చూపించడం వేరు. నేను ఇప్పుడు వరకు అంటే నేను చేస్తాను ఇలా వేరు వేరు అని చెప్పకుండా చేస్తే అది ఆడియన్సే చెప్పేలా వరకు అయిందంటే నేను ప్లాన్ చేసుకుంటున్నా, నేను చేస్తున్న యాక్షన్స్ అవి వర్కౌట్ అవుతున్నాయి. సో ఆ థాట్ లేదు అండ్ ఆ అలాంటి థాట్ ఉన్నా అలా దాన్ని నేను నా ఒక పాత్ని ఆపనివ్వను, ఎందుకంటే ఏదో జరగబోతుంది అని చెప్పి ఇప్పుడు నాకు బాగా నచ్చిన దాన్ని నేను ఎందుకు వదులుకోవాలి, అయ్యేదేదో అవుతుంది అన్నట్టు. అంటే ఇలాంటి నిష్ క్యారెక్టర్లు కొన్నే వస్తుంటాయి కదా, ఎక్కువ ఉండవు. అవును, అంటే మన కెరియర్ కూడా షార్ట్ ఉంటాయి, త్వరగా చేసుకోవడానికి ఎక్కువ మంది. నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా షార్ట్ అన్నారు, కానీ ఇంత దూరం వస్తాను నేను అనుకోలేదు. సో థ్యాంక్ఫుల్లీ వర్కౌట్ అవుతుంది. సో సంథింగ్ ఏదో కరెక్ట్ చేస్తున్నా నేను, మరి ఇప్పుడు వరకు ఉందంటే ఇంకా. సో ఇలాంటి ఏదైనా ఒక రోల్ అనుకోగానే ఫస్ట్ అట్లీస్ట్ నా ఫస్ట్ 3 నేమ్స్లో ఒక పేరు ఉంటే ఐఎమ్ హ్యాపీ, తర్వాత విషయాలు తర్వాత. సో గుడ్ ఈవినింగ్. హలో అజయ్ ఘోష్ గారు, లుక్ చాలా బాగుంది మీది, నచ్చానా? చాలా బాగుంది. అయితే ఇక్కడ క్యాసెట్ ఇది చాలా బాగుంది. అయితే మీరు 20 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారన్నారు, ఇప్పుడు మీకు కొంచెం గుర్తింపు అది వస్తుంది అని అని చెప్పారు కదా. సో ఆ టైంలో మీరు అట్లా క్యాసెట్ కొనుక్కొని చూసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయట. పాటలు అంటే ఈ పాటలు పాటలు ఈ క్యాసెట్ల కోసం తిరిగి మా డివి సుబ్బారావు గారి పద్యాల కోసం కానీ ఇంకా చాలా పాటల కోసం ఒక్కో టైంలో అయితే దీన్ని చిన్న టేప్ రికార్డులు ఉండే రికార్డ్ చేయడానికి వాక్మెల్ కానీ నాగమల్లేశ్వరరావు అనే ఫ్రెండ్ ఉండేవాడు, వాడి దగ్గర ఉండేది, అది రికార్డ్ చేసి డైలాగులు రికార్డ్ చేసి ఏ ప్రయత్న అన్నపూర్ణ స్టూడియోకి పార్సిల్ చేసి చాలా చాలా చేసాం. అప్పుడు దాచిపెట్టుకున్నారా అట్లాంటివి ఏమైనా? ఉండయి, నా దగ్గర ఉండయి అట్లాంటి క్యాసెట్లు 2-3 ఉండయి. హాయ్ ఐశ్వర్. నన్నా? మీరే అండి. అన్నా మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ సినిమా కోసం సలార్ సినిమాను వదిలేసుకున్నానని చెప్పారు. అవును. సో అంతగా అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు బిజీగా ఉన్నారు, బట్ సలార్ అనేది ఒక పెద్ద స్టార్ క్యాస్ట్, పెద్ద సినిమా, అంటే ఆ సినిమాను వదిలేసుకోవడానికి ఇందులో ఎంత మీరు కనెక్ట్ అయ్యారు, ఏ పాయింట్ మీరు కనెక్ట్ అయ్యారు? నాకు బాగా నచ్చింది అబ్బాయి కదా అసలు. అంటే నేను చేయడానికి నేనైతే ఏదైతే అంటే
జీవితంలో నిజమైన క్యారెక్టర్లు ఉంటాయి కదా జీవితంలో, అంటే మనవాళ్ళు అంటే సహజత్వమైన క్యారెక్టర్లు, న్యాచురల్ క్యారెక్టర్లు అంటే అట్లాంటి క్యారెక్టరు ఒక ఇద్దరు ఆడపిల్లల తండ్రి పెళ్ళం తన విషయంలో చాలా గయ్యాళి, ప్రేమలో మాత్రం కాదు పిల్లల్ని పెంచడంలో కానీ జీవితం ఆమె చెప్పచ్చు లేదు. మరి సో న్యాచురల్ అంటే సహజంతో కొడుకున్న క్యారెక్టర్ అది నాకు చేయడానికి అట్లాంటివి చేయడానికి నాకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకే నాకు నన్ను వాడుకున్నోడు ఎవడన్నో అంటే నాకు సుకుమార్ గారు వాడారు. ఆయన వాడటంలో నాతో నన్ను వాడటంలో ఆయన మించినోడు ఇవ్వలేడు. ఏంది ఆ తర్వాత వివేకాత్రి ఆ పిల్లడు ఏంది, అట్లానే రాజరాజ చోరలో ఆ కుర్రోడు కొందరు ఉండారు డైరెక్టర్లు. ఆ తర్వాత నేనుగా చేయడానికి ఒక 50 ఏళ్ళ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా చేయడానికి నాకు మా మారుతి గారు మంచి రోజులు వచ్చే దాంట్లో అదొకటి చేశారు. అంటే అట్లాంటి క్యారెక్టర్లు చేయాలని ఇంట్రెస్ట్ నాకు, అంటే అది నాకు ఒక ఇది ఉంది అంతే. అట్ట చాందిని గారు కంగ్రాట్స్ అండి, గామే మంచి హిట్ అయింది. థ్యాంక్ యూ. యాక్చువల్గా అందరూ చెప్తున్నారు మీరు వరల్డ్ స్టైల్ యాక్టర్, మంచి క్యారెక్టర్ చేస్తారు, డిఫరెంట్ మూవీస్ చేస్తారు, ఎవ్రీ వన్ ప్రైజ్డ్. బట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, మీకు ఒక హీరోయిన్గా వచ్చిన తర్వాత ఎక్కడో ఉంటుంది కదా ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ కావాలి, ఒక కమర్షియల్ హీరోయిన్ ఒక సినిమా అన్న పడాలి, ఒక పెద్ద హిట్ కావాలని ఎక్కడన్నా అనిపిస్తుంది కదా. సో అలా ఎప్పుడన్నా అనిపించిందా లేదా అలాంటి కథలు ఏమైనా వచ్చినాయా? నా కెరియర్ ముందు నుంచే అనిపిస్తూనే ఉంది, ఇప్పటికీ అనిపిస్తూనే ఉంది. నేను అది తప్ప అన్నీ చేశాను, ఒక మంచి పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ క్యారెక్టర్ తప్ప అన్నీ చేశాను. ఇంకా ఎంత ప్రూవ్ చేసుకోవాలి ఒక కమర్షియల్ రోల్ దక్కించుకోవడానికి నాకైతే అర్థం కావట్లేదు. బట్ మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తున్నా, ఇంకా మిగతాది ఫిల్మ్ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ చేతుల్లోనే ఉంటుంది అండ్ హీరోస్ చేతుల్లో ఉంటుంది. సో అంతకుముందు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్? టీజర్లో చూశారు కదా తన పర్సనాలిటీ, అది కొంచెం ఇందాక అజయ్ గారు చెప్పినట్టు కొంచెం యారగెన్స్తో కూడిన ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఒక వే ఆఫ్ లైఫ్, ఇలా ఎందుకు చేయకూడదు, మీరు ఇప్పుడు అలా చేయకూడదమ్మా, తప్పు, శనివారం యూనో గోల్డ్ కట్ చేసుకోకూడదు అంటే ఎందుకు చేయకూడదు ఉంటుంది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది కదా. అలాంటి పర్సనాలిటీ, అలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటివరకు ప్లే చేయలే. సో చాలా లేట్ బ్యాక్, చాలా కూల్ ఉంటుంది, చాలా క్యాజువల్గా వస్తుంది. చుట్టుపక్కల ఎవరు చూస్తారు, ఇప్పుడు మనం ఆలోచిస్తాం ఇప్పుడు ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలన్నా బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తాం కదా ఇది బాగానే ఉందా చూసాలి అని, తనకి అలాంటివి ఏమి ఉండవు. సో అలా ఉంటుంది అన్నమాట తను. సో నాకు అది ఒక కేర్లెస్నెస్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది. బట్ ఒక మనిషి కేర్లెస్గా ఉన్నారని చెప్పి మా పర్సనాలిటీ అంతా రాసి పడేయలేము అనే ఒక డెప్త్ కూడా ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్కి. ఆ రెండు ఒక కాంబినేషన్ జనరలీ ఉంటుంది కానీ మనకి ఒక సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫుల్ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్లోరేషన్కి నాకు ఒక ఛాన్స్ దొరికింది కాబట్టి వెంటనే నేను గ్రాబ్ చేసుకుని అద్భుతంగా గ్రాప్ చేసుకున్నాను. అండ్ సినిమా మరి మీరు చూసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది అన్నది. హర్ష గారు, సో ఎంత మంచి సినిమా అయినా అట్ ఎండ్ ఆఫ్ ద ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో మీరు దీనికి ఎంతో బడ్జెట్ పెట్టుంటారు, లేదా మీరు ముందు అనుకున్న బడ్జెట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం బడ్జెట్ పెరిగిందా? సో ఆ బడ్జెట్ అయ్యి ఇప్పుడు బిజినెస్ పరంగా మీరు హ్యాపీనా? బడ్జెట్ అయితే పెరిగిందండి ఫస్ట్ అనుకున్న దానికి, బట్ బిజినెస్ అయితే స్లోకి స్టార్ట్ చేసాము, వీఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మంచి సినిమా తీస్తున్నాం ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద, అది చాలు మాకు, ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ. లాస్ట్ టూ క్వశ్చన్స్ ప్లీజ్. అజయ్ ఘోష్ గారు, అంటే మీ గురించి బయట టాక్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లివింగ్, న్యాచురల్గా అంటారు, అంటే అంత లుక్ మెయింటైన్ చేయరు ఎక్కువ, అంటే సింపుల్గా ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. అయితే ఒక వీడియో వైరల్ చాలా అయింది సార్, అంటే ఒంగోలులో మీరు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆ వీడియో ఎప్పటికి కూడా ట్రెండింగే ఉంటుంది యూట్యూబ్లో. సో ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు మీరు నార్మల్గా, అప్పుడు మీరు అన్నారు నేను మంచిరా బాబు అన్నట్టు కూడా అన్నారు కదా. సో అంత సింపుల్ అంటే మాట్లాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది, ఒక యాక్టర్ అంటే ఒక స్టేజ్ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది అని మెయింటైన్ చేస్తారంటారు, కానీ మీరు చాలా సింపుల్గా ఉంటారు సార్, రీజన్ ఏంటి యాక్చువల్గా సింపుల్? ఏముంది నాది నాకేమనిపించట్లా. ఇప్పుడు సినిమాలో చూసిన వాడిని ఇడిగా చూస్తే ఏదో కొంచెం అబ్బా క్రేజ్ ఏదో ఉంటుంది, ఒక ఇది అనుకుంటారు సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అని.
నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఇట్టనే ఉంటాయి. అది కూడా మా తమ్ముడు రోడ్డు పక్కన ఇచ్చిన బండి, హోటల్ బండి, రెండు ఇడ్లీ తిరిగి పేపర్ చదువుకుంటా కూర్చున్నా. ఎప్పుడు వచ్చినా ఒంగోలు అక్కడే చేసి మా ఆవిడ కొంచెం హాస్పిటల్ పోయిస్తానంటే కూర్చున్నా. ఆడెవడొచ్చి ఏంది ఎక్కడ కూర్చున్నారని, ఆడ కూర్చుంటారా స్వామి, ఆడ కూర్చోకుండా ఆడ కూర్చోమంటా అని అన్న. ఏ అంటే ఒక్కొరు వాళ్ళు తప్పు కాదండి, అది వాళ్ళు మనిషి ఒక్కొక్క మనిషి పట్ల ఉండే అభిప్రాయం. సినిమా యాక్టర్ రంగంలో కొంచెం ఇదిగా ఉంటాడు. నాదే దాని గురించి నేను నాకు బ్రతకడానికి నాకు ఏదన్నా నా వర్త లేకపోతే భగవంతుడి కృప నాకు అవకాశం వచ్చింది. దాన్ని చూసి నేను గర్వపడి ఇప్పుడు ఏం చేస్తున్నావు అవున్నావు అది అడుక్కున్న రోజులు ఎన్ని మర్చిపోయి ఏదో నాలుగు సినిమాలు వచ్చినాయి అని ఏందండి ఇదే నేనుగా ఉంటా. ఇప్పుడు ఆ ముసుకేసుకున్నాను కా ఎప్పుడో పోయిద్దా ముసుగు తీసేయాలిగా. అబ్బో వీడు చూడరు నేను అట్ట బాగలనే ఊరిని ఏమో నాలుగు సినిమాలు వచ్చినాయి లేదు వీడు వీడు పోజులు అదే నోరు. అందుకే శ్రీశ్రీ గారిది నాకు బాగా ఇష్టం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వెళ్ళు, నెత్తురు గక్కుంటూ నేలరాలితే నిస్సహాయంగా వీళ్లే. మనవాడు ఎప్పుడు ఎప్పుడు అనుకున్నాం ఏదైనా తేడా వచ్చింది పడింది అనుకో ఇన్నాడా నా ఈడు ఈడు ఎవ్వరు అయ్యేనోడు. నేను నిజంగా ఉంటా నిజంగా బతుకుతా, ఇది ఉన్నా లేకపోయినా అది అంతకంటే ఏం లేదు. సార్ డైరెక్టర్ గారు, సో ఈ సినిమా వచ్చేసి పాన్ ఇండియా లెవెల్ లైక్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బట్ తెలుగులో మాత్రం వస్తున్నాయి, అండ్ హిందీ అట్ సైడ్ ప్రమోషన్స్ వైజ్ కావచ్చు లేకపోతే మార్కెట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇనీషియల్ స్టేజ్ నుంచి ఉందా లేకపోతే తర్వాత కంటెంట్ చూసి? లేదండి, కింద మీరు తెలుగు అన్ని లాంగ్వేజెస్ చూసి మిస్లీడ్ అవుతున్నారు. అది బేసిక్గా మనం ఓటీటీ కోసం చేసుకున్నది, తెలుగు వరకే రిలీజ్ ఉంటుందండి. ఓకే, అంటే థియేటర్కల్ ఫిల్మ్ ఆర్ లైక్? తెలుగు థియేటర్కెళ్ళే అండి, 100% థియేటర్కెళ్ళు. మిగతా లాంగ్వేజెస్లో థియేటర్కెళ్ళు ఉండదు, ఓటీటీ కోసం చేసుకున్నది అంతే. సో బట్ ఇప్పటి నుంచి పుష్ చేస్తున్నాము ఓటీటీ కోసమైనా సరే, ఎందుకంటే ఇలాంటి కంటెంట్లు మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీచ్ అవుతాయి, ఎందుకంటే ఇట్స్ కంటెంట్ బేస్డ్ ఫిలిం, స్టార్ బేస్డ్ ఫిలిం కాదు. సో అందరికీ నచ్చుతాయి అని మా ఒపీనియన్. సో అందుకనే ముందు నుంచి పుష్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో అంతేనండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. అజయ్ ఘోష్ గారు, సో సినిమాలో గెటప్ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా 25 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయితో డేట్ చేశారా? డేట్ అంటే అది ఇప్పుడు సినిమాలో ట్రావెల్ అయినట్టు ఫ్రెండ్షిప్ చేశారా? రొమాన్సా? అదే ఫ్రెండ్షిప్ చేశారా అని. అంటే ఏ వయసులో అడుగుతున్నాను? ఇప్పుడు సినిమాలో ఉంది కదా సార్, ఇలా ఇప్పుడు నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, ఇప్పుడు నాకు 58వ సంవత్సరం జరుగుతుంది అబ్బా. అంటే ఏ సంవత్సరంలో నేను అట్లాంటి చేశాను అడుగుతున్నాను ఇప్పుడా? ఓ అంత సీన్ నాకు ఉంటే ఎట్ట ఎందుకు ఉంటాను నేను? నీకు లాగా జీన్ ప్యాంట్లు వేసి. అండ్ ఇంకో క్వశ్చన్, నార్మల్గా ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేశారు సినిమాల్లో, పెద్ద హీరోలను చూసి ఆ సినిమాలకు వచ్చారు, ఆడియన్స్ వచ్చి మీకు మీరు వాళ్ళకు బోనస్ మీ యాక్టింగ్ కానీ మీ పెర్ఫార్మెన్స్ కానీ. సో ఇప్పుడు మీరే లీడ్గా చేస్తున్నారు, సో మిమ్మల్ని చూసి టికెట్ కొనాలి అనిపించేది కొంతమందికే ఉంటుంది, అంటే సినీ పైల్స్కి, అదే సినీ లవర్స్కి ఉంటుంది. అందరికీ ఉంటుందా ఉండదా అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ సినిమా? నేను అసలు దాని గురించి ఆలోచించను అసలు, నన్ను చూసి టికెట్ దిగితే లేకపోతే లేదు అసలు ఆలోచించను అబ్బాయి. అసలు టీజర్ చాలా కొత్తగా అనిపించింది చూడటానికి, ఐ హోప్ సినిమా కూడా బాగా ఆడుద్ది అనుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ అండి. నువ్వు ఆల్ ద బెస్ట్ చెబితే చాలరా స్వామి, బాగుంటుంది అంతే సినిమా. ఎందా నుంచి కసిగా చూస్తున్నాడు, ఎప్పుడు మైక్ వచ్చిందా? చాందిని గారు, థ్యాంక్స్ అబ్బాయి. మీరు చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేశారండి, అంటే ప్రతి ఫిలిము మీరు చాలా చూస్ చేసుకుంటారు, ఈ ఫిలిం అయితే చాందిని చేస్తుందని ఆడియన్స్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో గామి కూడా అదే ఆ కోవలో వచ్చింది. సో గామి తర్వాత ఈ నెక్స్ట్ ఫిలిం ఇదే అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? సో ఖచ్చితంగా డిఫరెంట్ అనుకుంటారు కదా ఆడియన్స్ చాందిని ఇలాంటి సినిమా చేస్తుందని.
నాకు ఇది బ్లెస్సింగ్. ఒక కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే నా ప్రతి రోల్ ఇంకో రోల్తో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏ సినిమా వచ్చినా సరే మీకు డిఫరెంట్గానే అనిపిస్తుంది, ఒకటి ఒకటి సేమ్ ఉండదు. సో మీరు నెక్స్ట్ నా మూడు రిలీజ్లు ఉన్నాయి, ఆ మూడు రిలీజ్లు మీరు జంబుల్ చేసినా మూడు ఒకటి 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 డిఫరెంట్ ఉంటుంది. సో అది ఒక బ్లెస్సింగ్ అనుకోండి. సో హౌ క్లోజ్లీ కనెక్టెడ్ దిస్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్? వెరీ క్లోజ్లీ. ప్యాషన్ కోసం ఎంత దూరం అయినా వెళ్తావు, పిచ్చి ప్యాషన్ అమ్మాయికి ఈ సినిమాలోని. నేను నా లైఫ్ నేను అలాగే లీడ్ చేశాను సినిమా అనే పిచ్చితోని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు అమ్మాయి అవుతూ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక లాస్ట్ ఒక మధురం వచ్చి ఒక 10 ఇయర్స్ అయింది అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎలా చేస్తే వీకెండ్ ఇంకో కొంచెం ఇంకా లాంజివిటీ ఉంటుంది, అలా అడాప్ట్ అవుతూ చేసుకుంటూ. బికాజ్ కమర్షియల్ సక్సెస్ ఉంటే సినిమాలు వస్తాయి, కమర్షియల్ సక్సెస్ కమర్షియల్ సినిమాలు లేనప్పుడు నేను ఏమి ఇవ్వగలను, ఎందుకు రావాలి నన్ను చూడటానికి కానీ నా సినిమాలు చూడటానికి కానీ అని ఆలోచించి చాలా ఎఫర్ట్ పెట్టి చాలా సాక్రిఫైసెస్ చేసి ఇంతవరకు రాగలిగాను కాబట్టి చాలా దగ్గర అనుబంధమే ఉంది ఈ క్యారెక్టర్తో నాకు. నాకు ఇలాగా థాట్ ప్రొవోకింగ్, కొంచెం రియలిస్టిక్గా కనెక్టివిటీ ఉన్న ఒక క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. అది కమర్షియల్గా వర్కౌట్ అవుద్దో అవ్వదో అది నా చేతుల్లో లేదు, కానీ ఒక క్యారెక్టర్ని నేను ఎంత బాగా చేయగలను, ఎంత రియలిస్టిక్గా చూపించగలను మాత్రం నా చేతిలో ఉంది. అది వరకు నేను ట్రై చేస్తాను, మిగతాది దేవుడి ఇష్టం. అజయ్ ఘోష్ గారు, మీరు ప్రతి మూవీలో ఆడియన్స్ అనేది మీరు విలన్ క్యారెక్టర్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆడియన్స్ మీరు చెప్పారు విలన్ గా నాకు ఇష్టం అని చెప్పి. సో అది కాకుండా డైరెక్టర్ గారు డిఫరెంట్ డైమెన్షన్ చూపించారు మీకు క్యారెక్టర్. సో మీరు అది విన్నప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ సెట్ అవుతానని? నేను ఫస్ట్ చెప్పా ఇది నాకు నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా అంటే ప్రేక్షకులు ఒక రకంగా చూశారు కదా నన్ను, మరి కరెక్ట్ అనుకుంటా. నాకైతే చేయాలనిపించింది, నేను డిఫరెంట్గా ఈ అమ్మాయి చెప్పినట్టు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలనిపించింది. సరే ఒక రకంగా ఆ కుర్రోడిని నేను పరీక్ష పెట్టానండి, నిజం చెబుతున్నా కదా ఇప్పుడు, నిజంగా నిలబడతాడా లేదా అని చెప్పేసి. నిలబడ్డాడు కాబట్టి నాకు ఛాలెంజ్గా నేను చేసేది, నాకు తెలిసిపోయింది అంతే. చాందిని చౌదరి గారు, ప్రీవియస్గా మీ రిలీజ్ అవుతున్న ఓటీటీ ఫిలిమ్స్ కానీ అండ్ ఫీచర్ ఫిలిమ్స్ కానీ బాగుంటున్నాయి. అండ్ ఈ క్వశ్చన్ ఏంటంటే, అండ్ వీ హోప్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం, లేడీ ఓరియంటెడ్వి చాలా తక్కువ ఉంటారు. ఉంది నెక్స్ట్ ఏవమని ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తున్నాను, నవదీప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొన్న రీసెంట్లీ ప్రొడ్యూసర్స్ అవును. అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది బేసిక్గా, ఈ మధ్యన అమ్మాయిలు కూడా విపరీతంగా క్రికెట్ లవర్స్ అయిపోతున్నారు. సో మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంటి? వాడు రీల్ వైరల్ అవ్వడం కోసం ఈ క్వశ్చన్. అది నాకు జీవితంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. నేను ఇప్పటికి వచ్చి ఒక ఐపీఎల్ మ్యాచ్ కానీ ఒక క్రికెట్ మ్యాచ్ కానీ స్టేడియంలో చూడలేదు, సీసీఎల్ చూసా. బట్ ఒకసారి చూసి అప్పుడు నేను ఆ ఫీల్డ్లోని సెలెక్ట్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఆంధ్ర కదా, మా ఆంధ్రకి టీం లేదు. సన్ రైజర్స్ ఉంది కదా, తెలుగు తెలుగు టీం. సన్ రైజర్స్ హైదరాబాద్. ఆంధ్ర కదా, మా ఆంధ్రకి టీం లేదు. థ్యాంక్ యూ సో మచ్ చాందిని గారు, దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆన్సర్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మ్యూజిక్ షాప్ మూర్తి.